నమస్కారం డైరెక్టర్ గారు. నమస్కారం అమ్మా. బాగున్నావా? వేరా. హౌ ఆర్ యు సర్? ఫైన్. హౌ ఆర్ యు? ఐ యామ్ ఫైన్. మాస్టర్, ఈనే మన కొరియోగ్రాఫర్ సురేష్. హలో. హా మాస్టర్, నమస్తే. ఆ పర్లే పర్లే. కమ్ ఆన్ ప్రొసీడ్. మీ రెడీయా? ఓయెస్, నేను రెడీ. స్టార్ట్ సౌండ్. రన్నింగ్. కెమెరా రోలింగ్. ఉత్తమ్ క్రియేషన్స్ హీరోయిన్ ఏ డేంజరస్ లవ్ స్టోరీ ముహూర్తం షాట్. యాక్షన్. ఏయ్, ఎవతే బంగారం లాంటి కళ్ళు చెడగొట్టు. అమ్మా హీరోయిన్, ఇంకా కళ్ళకంటూ పాజిమోహన్తో షూటింగ్ లోనే ఉన్నావా? నిన్ను నువ్వు దుప్పటి కప్పుకుని కళ్ళకంటూ కూర్చుంటే ఇంటి పని ఎవడు చేస్తాడే? వచ్చి నీ అమ్మ బతుకుని నీ బాబా. నిన్ను నిన్ను కొట్టింది చాలే గాని అక్క, నువ్వు వెళ్ళి మొహం కడుక్కో. పాపం, అది కడుక్కోలేదమ్మా. వెళ్ళి కడగవే. అబ్బా, వచ్చి నా మీద పడతావేంటి? ఏ, దాన్ని సపోర్ట్ చేసి సెకండ్ హీరోయిన్ అయిపోదాం అనుకుంటున్నావా? పుట్టగానే తల్లిని మింగేసింది. నువ్వేనా కొన్నాళ్ళను బతికినీవే? ఏంటి దాన్ని అలా గుడ్డు బాధ పాతున్నావు? బజారుకెళ్ళి అప్పుడే వచ్చేసావే. ఏం పాపం, హీరోయిన్ నిద్ర లేపుదావనా? ఎందుకు, నువ్వున్నావు కదా కోడి పుంజలార్చి నిద్ర లేపడానికి. ఈడొచ్చిన పిల్ల ఇప్పటి వరకు నిద్ర లేకపోతే ఓ మాట అనకూడదా? దానికి ఈడొచ్చినా మన ఇద్దరికి వయసు వచ్చినా బుద్ధి మాత్రం ఎవరికి రావట్లా. ఎందుకు వస్తుంది? సవిత్ తల్లిని కదా, నేనే లోకు మరి మీకు తల్లి లేని పిల్ల కదా అని కడుపులో పెట్టి చూసుకున్నాను కదా. నువ్వా? ఏ రోజైనా దానికి అన్నం సరిగ్గా పెట్టావా? కాబోయి హీరోయిన్ లావ్ ఎక్కకూడదని డైటింగ్లు చేసి వంటిలో తయారైతే నాదా తప్పు. నువ్వేం పెట్టావో, ఏం తిని బతుకుతుందో, కొన్నాళ్ళు లోపి పట్టు. పెళ్లి చేసి పంపించేస్తే సమస్య ఉండదు. కొన్నాళ్ళు ఆగే ఓపిక నాకు లేదు. వచ్చే వారంలో పెళ్లి చూపులకు రమ్మని మా ఊరు సర్పంచ్ కి ఫోన్ చేశాను. మీ ఊరు సర్పంచ్? ఆయన కొడుకు నాగయ్య లేడు. చాలే, ఇంట్లో దాని మేనమామను పెట్టుకుని ఎవడ అల్లటప్ప నాగయ్య గడికి ఇచ్చేస్తావా? ఏంటి, నా తమ్ముడిని నా కూతురికి ఇవ్వకుండా నీ కూతురికి ఇచ్చి గొంతుకు ఇవ్వమంటావా? ఇదిగో ఈ విషయంలో మీరేం మాట్లాడడానికి వీలు లేదు. హైకోర్టుకు వెళ్ళిన ఇదే తీర్పు. సర్పంచ్ గారి సంబంధమే ఖాయం. Thank you.
అబ్బాయి ఆ మఫ్లర్ ఆ క్యాప్ ఓ yes అక్కడ జోడి వహ బాషా పడ చేసుకో బాషా చాలా సంతోషం బాబు. ఎడ్ల పందేల్లో మా ఎద్దు గెలిచిన 30,000 రూపాయల్లో 5,000 రూపాయలు నీకు ఇస్తున్నాను. ఇదే నీ పెళ్లి కట్టం అనుకొని తీసుకో. ఇందులోంచి ఒక్క రూపాయి కూడా మీకు ఖర్చు పెట్టే ప్రసక్తే లేదు. మరి ఎవరికి ఖర్చు పెడతావు? ఎవరికంటే కూర్చోండి చెప్తాను. ఎవరికిరా? అవునరా, మొన్న పట్టణంలో నగల సెట్ చూసానరా, అది తులసి గోని వాళ్ళరా. ఎరా, ప్రాణాలకు తెగించి సంపాదించిన డబ్బు తులసి ఖర్చు పెడతావా? నా ప్రాణమే తులసి అయినప్పుడు ఇంకా ఖర్చు ఏంట్రా? నా ప్రాణాలైనా ఇచ్చేస్తాను. నీకు అసలు బుద్ధుందా? అలాగే కొట్టేది. అది నా సౌదికి పుట్టిన కూతురా, సొంత మేనగోళ్ళలా ఇది చూపెడతావే? ఆ పిల్ల ఎవరైతే ఏంటి? కనీసం గొడ్డుకి మెక్కిచ్చే విలువైనా ఇస్తున్నావు నువ్వు. తక్కిచ్చే విలువ ఇస్తున్నావు నువ్వు? అది అమ్మానం చేసిన తప్పే. అమ్మ నువ్వు పుట్టగానే ఆపరేషన్ చేయించుకొని ఉంటే నేను వేరే కడుపు పెట్టుకునేవాడిని. పిచ్చి పట్టాడు మాట్లాడుకో. పిచ్చి పట్టింది నీకు. ఒకసారి వెళ్ళి దాని ఒళ్ళు చూడు. నువ్వు కొట్టిన దెబ్బలకి ఒళ్ళంతా కుక్కలు బీకిన ఆవుదుళ్ళ తయారైంది. అది వెన్నరా? తెలుసు, నువ్వు కొట్టిన దెబ్బలకి వెన్నరాస్తే పాపం సగమైన తగ్గుద్ది. Thank you.
చెరువు దగ్గర నీళ్ళ బిందెలు మోస్తూ తిరిగితే నువ్వెప్పుడు హీరోయిన్ అవుతావు? నేనేం కావాలని నీళ్లు మోయట్లేదమ్మా. ఇలా నీళ్లు మోస్తే నడుము సన్నబడి జబ్బలు నునిపెక్కుతాయని టీవీలో ఆయుర్వేదం డాక్టర్ చెప్పాడు, చూడలేదా? ఏ నడుము సన్నబడ్డమో, నడుము సన్నబడి నా చావుకొచ్చింది. ఏమ్మా బిందె మోయలేకపోతున్నావా? బిందె కాదు, ఇంట్లో నా మొగుడిని మోయలేకపోతున్నాను. అరే ఎవరో సన్యాస పడిపోయినట్టున్నాడే. ఎవరో సన్యాసి పడిపోతే మనకెందుకు? ఏ సన్యాసిలో ఏమై ఉంటుందో, నువ్వు రావే పోదాం. పాపం కష్టాల్లో ఉన్న వాళ్ళు వదిలేసిపోదాం అంటారేంటి? మీరు పొండి, నువ్వు వెళ్ళమ్మా, లేనిపోయిన మా కొద్దిలే పదండి పోదాం. స్వామి అయ్యో కళ్ళు తిరిగి పడిపోయినట్టున్నారే. ఇదిగోండి నీళ్ళు తాగండి. ఆపదలో వచ్చి అమ్మలా ఆదుకున్నావు, నీకు సహాయం చేసే అవకాశం ఆ దేవుడు నాకిస్తాడో లేదో అని అనుమానం వచ్చిందమ్మా. నా కలలు నిజమవుతాయా స్వామి? సంకల్పానికి సాధ్యం కానిదంటూ ఏమీ లేదమ్మా. కాలం కొందరికి వరమవుతుంది, కొందరికి శాపం అవుతుంది. వరాన్ని సాధించాలంటే శాపాన్ని ఛేదించాలమ్మా. నా కలలు నిజం కావాలని నన్ను దీవించండి స్వామి. పంచభూతాల సాక్షిగా నేను ఆరాధించే నా ఇష్టదైవం సాక్షిగా చెప్తున్నానమ్మా. తెర మీద బొమ్మ మాయం కావచ్చు, కానీ జీవితంలో నువ్వు హీరోయిన్గా శాశ్వతంగా నిలిచిపోతావు. ఈ రోజు ఏంటి ఊరు చాలా కొత్తగా ఉంది, బేలు తిరగటానికి వచ్చాను ఏంట్రా బాబు, ఒక్కడ కనబడరేంట్రా బాబు, ఎలాగే ఇంటికి వెళ్ళాలి కదా, వెళ్దాం. శ్రీరాంజనేయం ప్రసన్నం, శ్రీరాంజనేయం ప్రసన్నం, శ్రీరాంజనేయం. నువ్వా? ఏంటి నువ్వు కూడా భయపడతావా? నేను పాతదేయన్న, కొత్త దేయానికి స్వాగతం పలకడానికి. నీ అబ్బా ఊపిరి ఆగిపోయినంత పనైంది కదా, అయినా ఏంటి దెయ్యం వేషం? చచ్చిపోతే అందరూ దెయ్యాలు అవుతారంట కదా, నేను దయ్యాన్నైతే ఎలా ఉంటానా అని ఊహించుకొని ఇలా తిరుగుతున్నా. నీకేమన్నా పిచ్చి పట్టిందా? నూరేళ్ళు హాయిగా బతకాల్సిన దానివి, అయినా ఇలాంటి ఆలోచన ఎందుకు వచ్చిందా నీకు? నువ్వు టౌన్కి వెళ్తే వచ్చేవి పిచ్చి ఆలోచనలే కదా మావయ్యా. నీకు ముఖ్యమైన విషయం నేను చెప్పాలి. నువ్వేం చెప్పద్దు, నేనే ముందు నీకు చాలా చెప్పాలి. ముందు నన్ను చెప్పని, తర్వాత చెప్తూ గానీ ముందు నేనే చెప్తాను. నా తర నిజంగానే దేహంలో ఉన్నావు బాబు. మరి నేను హీరోయిన్ కదా, గెటప్ బాగుందా? అంత బాగా యాక్ట్ చేశానా? భయపడ్డా? ఈ చీరలు నువ్వు అస్సలు బాలేవే బాబు, వెంటనే ఇచ్చేరేపే. మరేమేసుకోవాలి? నేను ఇస్తాను కదా, నీకెందుకు కంగారు?
తీసుకో. మావయ్యా వెన్నెళ్ళు మార్చుకురా. ఎక్కడ? ఆ తుప్పలకెళ్ళ. ఓకే వెళ్ళు. త్వరగా రావే బాబు, హైదరాబాద్ వెళ్ళిపోదాం. హైదరాబాదా? నేను పెద్ద హీరోయిన్ చేసేస్తాను, సినిమా స్టూడియోకి తీసుకెళ్ళి. మరి రాజు లేకపోతే ఎక్కడికి? తిన్నగా లోపలికి వెళ్ళిపోతున్నావు పెద్ద దొరసాలాగా. ఎవరు నువ్వు? హీరోయిన్ని. ఏ కనిపించట్లేదా? హీరోయిన్ వా, నేనేమన్నా ఎర్రిపాపలా కనిపిస్తున్నానా? ఎల్ల ఎలవమ్మా. ఇదిగో ఏదేమైనా హీరోయిన్ కావాలని శ్రీదేవి మీద ఒట్టేసుకొచ్చా. నేను హీరో అవుదామని వచ్చా. ఇదిగో ఈ గేట్ దగ్గర సెట్ అయ్యా, ముందు నువ్వు బయటకెళ్ళ. ఇదిగో నేను అసలే కొవ్వూరు పక్కన జొన్నవాడ నుంచి వచ్చా. నాకు అడ్డం వస్తే నీ కొవ్వు తీసి జొన్నలు రాళ్ళలో కొడతా. అల్లరి చేయకు తల్లి, రామానాయుడు గారు వచ్చే టైం అయింది. ఆయన కనుక వచ్చారనుకో నా ఉద్యోగం ఊడుతుంది. నువ్వు ముందు బయటికి వెళ్ తల్లి. ఊడిపోని, నా అసిస్టెంట్ ఉద్యోగం ఇస్తా. ఇదిగో ఈ సంచులు పట్టుకో. ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నాకు కాదు, రేపు నేను పెద్ద హీరోయిన్ అయ్యాక నీకు పిచ్చి పట్టిస్తా. కాకపోతే రాబోయే కాలంలో కాబోయే హీరోయిన్ ని
అవమానిస్తావా? నీకు దండం పెడతాను తల్లి, అల్లరి చేయకుండా ముందు వెళ్ళమ్మా. ఏంటమ్మా ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెళ్ళమ్మా, వెళ్ళు వెళ్ళు. మరి వెళ్ళమంటుంటే ఏంటి దబాయిస్తున్నావు? నీకు దండం పెడతాను, వెళ్ళు తల్లి, వెళ్ళు. ఏంటయ్యా? ఏంటి? నేను ఇందాక నుంచి చూస్తున్నా. ఏం చూస్తున్నా? అక్కడ రామనాయుడు స్టూడియోకి వెళ్తే లోపలికి పోనివ్వలేదు. ఎల్లారు ఇక్కడ అన్నపూర్ణ స్టూడియోకి వస్తే ఇక్కడ లోపలికి పోనివ్వలేదు. అసలు నేను ఎవరో తెలుసా? ఎవరు? జొన్నవాడ నుంచి వచ్చా. అయితే పేరు తులసి. ఓహో, కాబోయే హీరోయిన్ ని. ఏ సినిమాలో తల్లే? పేరు చెప్తే గానీ పోనివ్వా. వదల్నా, ఉండు, నీ సంగతి చెప్తా. ఆ నీలంటే చాలా మంది. హలో అక్కినే నాగార్జున సార్. హలో నాగార్జున సార్. ఆయన ఊళ్ళో లేరమ్మా. అయితే నాగచైతన్య గారు ఉంటారుగా. హలో నాగచైతన్య గారు. హలో నాగచైతన్య సార్. ఊర్ని మా ఉద్యోగాలు ఓడగొట్టేటట్టున్నావా? నీకు పుణ్యం ఉంటది, ఎల్లు తల్లి. ఏంటి సుబ్బయ్య, ఏమైంది? ఈవిడ గారు హీరోయిన్ అయ్యి దేశాన్ని ఆలడానికి వచ్చిందంట. హీరోయిన్ అయ్యా? నిజమే, హీరోయిన్ అయ్యి ఇండస్ట్రీని ఆలదు సుబ్బయ్య. లైటింగ్ ఎన్ని లైటింగ్లు వేసినా నీ ముందు కరెంటు కోతే నిన్ను హీరోయిన్ చేస్తా, నాతో వస్తావా? నిజంగా? ఏంటి నమ్ముకోలేదా? తమన్నా రానన్నా లాక్కొచ్చి హీరోయిన్ చేసింది నేనే, నయనతారని సీతను చేసింది నేనే, అనుష్కని అరుంధతిని చేసింది నేనే. ఇంకా నాయు దోల ధనార్జన్ రెడ్డి జైలుకి పంపించింది నేనే చెప్పలా. నువ్వు మూసుకో, నువ్వు కారెక్కు. నిజంగానే నన్ను హీరోయిన్ చేస్తావా? నిజంగానే నిన్ను హీరోయిన్ చేస్తాను, నా మాట నమ్ము. పదా ముందు నువ్వు ఈ చిన్న కారెక్కు హీరోయిన్ గా పెద్ద కార్ లో దిగుదు గానీ ఇంకొక అమ్మాయి జీవితం నాశనం అయిపోతుంది. హీరోయిన్ బంగారు రా రామా. స్వర్గం ఇప్పుడు స్వర్గలోకి చూస్తావు నువ్వు. రా బ్యాకిటి నడు. అమ్మాయి ఒక్క నిమిషం, ఈ ఛాన్స్ తో పెద్ద హీరో. సరే సరే రా. సైన్మాధీసుడు అంటే ఒక పెద్ద పార్టీ నడపడంత కష్టం బాయ్. మా రియల్ ఎస్టేట్ లో ఇంతకంటే ఎక్కువ కష్టాలు. మా సారా సిండికేట్ నడపడం అంటే పెద్ద పుల్లల్ని జట్కా బండి కట్టి సవారీ చేసినంత డేంజర్. అదేట అలాగంటారు? ఎదుటోళ్ళు తాళ్ళ ఉంచడం, తాళ్ళ మార్చడం, తాళ్ళ తీసేటోళ్ళం, సినిమా తీయడం అనుకో లెక్క. తీసేదాం. నమస్కారం సార్. ఏంది భయ మేనేజర్, నువ్వు చెప్పిన మనం అన్ని డైరెక్టర్ గా పెట్టుకున్నావు, మమ్మల్ని కేర్ చేయడం భయ. డైరెక్టర్లు అంటే అంతే సార్, వాళ్ళలో కూడా రామకృష్ణ పరమహంసలు, యోగి వేమన్లు, నెపోలియన్లు, హిట్లర్లు ఉంటారు. సినిమా తీసినంత కాలం హిట్లర్కి బట్లర్ లాగా ఉండాలా? ఏంటి సార్ అంత ఫైర్ అయిపోతున్నారు? లేకుంటే ఏంది భయా, హీరోయిన్ సెలెక్ట్ చేయడానికి బాంబే పోయినప్పుడు మమ్మల్ని దొలకపోతే మేము కూడా వచ్చేటం కదా, గంత సస్పెన్స్ ఏంది? ఆయన సినిమాలే కదా సార్, ఆయన కూడా పెద్ద సస్పెన్స్. లాస్ట్ మినిట్ వరకు ఏ విషయాన్ని బయటపెట్టడు. ఈ ఒక్క విషయంలో మీరు అడ్జస్ట్ అయిపోండి సార్, కొత్త హీరోయిన్ తీసుకొచ్చారు సార్. సినిమా ఫీల్డ్ కి అంకితం అయిపోదామని వచ్చిన కొత్త హీరోయిన్ ఈవిడే. ఇదిగో నిన్ను హీరోయిన్ కి పెట్టి సినిమా తీసి ఫొటోస్ లీడే. నమస్కారం బిడ్డ. నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. పిల్ల భలే ఉండ్లా. అవు మస్తు చెప్పినావు, మనకు కూడా గిస్మట్ పోరే కావాలి. చూసావా, అప్పుడే సెలెక్ట్ అయిపోయావు. వీళ్ళ చెయ్యి తగిలితే ఇంకా నువ్వు ఎవరి చేతికి దొరకవు. నీకు డాన్స్ వచ్చా? వచ్చండి, మా ఊరి గుళ్ళో పండగలకి పాటలు పాడుతూ డాన్స్ చేసేదాన్ని. ఇంకటి మన గెస్ట్ హౌస్ కి సాయంత్రం స్కీ ఇంట్రెస్ట్ చేసేదాం. అలాగే చేద్దాం సార్. ఇదిగో అమ్మాయి, ఫస్ట్ లుక్ లోనే ఫోటోస్ నీకు పడిపోయారు. థాంక్స్ అండి, మీరు ఈ జన్మలో తీర్చుకోలేను. ఎందుకు తీర్చుకోలేవు, ఈ జన్మలోనే తీర్చుకోవచ్చు. పదా గెస్ట్ హౌస్ కి. రండి రండి రండి, దిగండి. దిగాలి. ఇటు ఇటు ఆ బ్యాగ్ ఇటు. పర్వాలేదండి, నేను తీసుకొస్తాను. రేయ్ నచ్చపా, నచ్చపా. రేయ్ గుడ్ మార్నింగ్ అన్నా. ఎక్కడికి వచ్చావురా, ఎన్నిసార్లు పిలవాలి? బాత్రూంలో ఉన్నా అన్నా. నువ్వు పిలవగానే వెంటనే వచ్చేసాను. చెయ్యి కడుక్కున్నావా లేదా? అదేంటన్నా అంత మాట అనేసావు? ఆ నువ్వు కడుక్కున్నా కడుక్కోకపోయినా నీ దగ్గర అదే కంపు కొడుతుంది. కానీ ఇదిగో ఈ అమ్మాయి మన కాబోయే హీరోయిన్. సూపర్ అన్నా. నమస్కారం అండి. ఏంటి నమస్కారం చేస్తున్నావు? ఈడేమైనా ఫొటోస్ అనుకున్నావండి? ఇదిగో బ్యాగ్ తీసా. ఎవరో తెలియదు కదండి. ఎవడో తెలియకపోతే కనపడ్డ ప్రతి పోర్ట్వంటి గాడికి నమస్కారం పెట్టేస్తావా? రేయ్ నచ్చపా, ఈ అమ్మాయిని దగ్గరుండి చూసుకో. దగ్గర అంటే మరి మీడబడి చూసుకోవాలా? దూరంగా ఉండి దగ్గరుండి చూసుకున్నట్టు చూసుకోవాలా? అర్థమైందా? ఇదిగో హీరోయిన్ గారు. మీరు మరీను
నన్ను మరీ అంత గౌరవించకండి. ఇప్పుడు నుంచి అలవాటు చేసుకోవాలి కదా. మీరు వెళ్ళి రూమ్ లో స్నానం చేసి రెస్ట్ తీసుకోండి. సాయంత్రం మేకప్ పొడులు కస్టమర్లు వస్తారు. హీరోయిన్ కి సాయంత్రం స్క్రీన్ టెస్ట్ ఉంది రోయ్. అర్థమైందన్నా? అర్థమైంది కదా. సాయంత్రం మన మెయిన్ బెడ్రూమ్ లో సెట్ చేయి, తీసుకెళ్ళు. అలాగే అన్న, మీరు రండి మేడం, మీరు రండి. మీరు లోపలికి వెళ్ళండి, నేను కాఫీ తెస్తాను. పిల్ల సాంగ్ చూస్తుంటే ఒళ్ళు వేడెక్కిపోతుంది. పని మొదలు పెట్టేద్దామా? ఆడపిల్లకాడా మందుకాడా తొందరపడకూడదు. కొత్త పిల్ల కదా, క్రాక్ ఎక్కడం కొంచెం లేట్ అవుతుందేమో. ముందు నేను పోయేస్తా, మీరందరూ ఆల్ ది బెస్ట్ చెప్పుకోండి. మనం వద్దులే, ముందు జేవియర్ వెళ్తారు. ఎంతైనా ఆ విషయంలో విషయం ఉన్నారు కదా. నమస్కారం సార్. నమస్తే. ఒక్కదానివే ఉన్నావు కదా, భయపడుతున్నావేమో అని వచ్చిన. మీరుండగా నాకు భయం ఏంటి సార్? నన్ను హీరోయిన్ చేస్తున్నారు, కొత్త జీవితాన్ని ఇస్తున్నారు. మీరు దేవుడు సార్, నన్ను ఆశీర్వదించండి. అరే వద్దొద్దు లే. ఈ విశ్వాసము కాళ్ళ మీద పడిగా చూపించేది, నీ గుండెల్లో దాచుకోవాలి. ఫస్ట్ సినిమా కదా, ఎట్లా చేస్తావో ఏమో. మీరు చెప్పండి సార్, ఏం చేయాలో. సరే మంచం మీద పండుకో. ఓ, పడుకుంటే ఎంత వయారంగా ఉంటానో చూస్తారా? అలాగే. అచ్చం కొండపల్లి బొమ్మ లెక్కనున్నావు. ఇది యాక్షన్. నన్ను చూసి భయపడ్డావా? ఏంది ఇది యాక్షనే. నేనే హీరో అనుకో, నన్ను ఎట్లా వాటేసుకుంటావు చూపి. అలాగే. ఇలా అయితే సరిపోతుందా? ఇంకా జరగట్టిగా ఇలాగా. అరే ఏమైంది? అరే యాక్షన్ అని చెప్పినా కదా. నీ యాక్షన్ ఎట్లున్నదో చూడు నీకి. నీకు హీరోయిన్ వేషం కావాలా వద్దా? ఇలా అయితే వద్దు సార్. ఈ ఫీల్డ్ లో కిస్మంట్ వాటికి అలవాటు పడతానే నీకు హీరోయిన్ వేషాలు వస్తాయి. నాకు ఈ సంగతి తెలియదు. నేను మా ఊరు వెళ్ళిపోతాను. మా మావయ్యని పెళ్లి చేసుకుని నా బ్రతుకు నేను బ్రతుకుతాను. బతుకు మస్తు ఉండడానికి ఏం చేస్తా? నాకు ఇలాంటి బ్రతుకొద్దు సార్. మా మావయ్యకి నేనంటే ప్రాణం. నాకు తెలియదా? నా మనసు అంతా ఆయన కోసమే పవిత్రంగా చూసుకుంటున్నాను. నేను లేకపోతే మా మావయ్య చచ్చిపోతాడు సార్. నువ్వు కాదంటే నేను చచ్చేట్టున్నానే, పండుకో. పోతే సార్, మీకు దండం పెడతాను.
రాత్రి రాత్రే సమాధి చేద్దాం ఏంది ఈ పిల్లని తీసుకెళ్లి ఆడైనా పూడ్చి పెడదాం. ఓ కరెక్ట్ అందుబాటు. కంగారు పడి భయపడి ఈ విషయాన్ని లీక్ చేసేలా ఉన్నావు. మామూలుగా గానీ మందులో గానీ ఈ సెం బయటికి పోకినది అనుకో, నిన్ను కూడా పక్కనే పూడ్చి పెట్టేస్తాను. ఏడిసింది చాలు గాని, రేపు అవుట్డోర్ షూటింగ్ పోయేదిన్నది కదా, గడ ఏర్పాట్లన్నీ చూసుకో తండ్రి. సామాన్లు తీసుకుని రూమ్ లోకి వెళ్ళండి, పొద్దున్నే షూటింగ్ మొదలెట్టాలి. ఇదిగో ఈ లిస్ట్ ప్రకారం ఎవరెవరు ఎక్కడ దిగాలో రాసి పెట్టాను, కానీ ఆరోగ్యాలు రూములు చూపించు. నాకు వదిలేసాను, ఒకసారి ఇక్కడ రారా. అరే జనరేటర్ దగ్గర రారా. ఎవడా ఎవడా యూనిట్ నుంచి కేకలతోడా? నరసింహ నాయుడు. నవ్వుతాయి బాటిల్ పగిలిపోద్ది. ఒక సీనియర్ కోఆర్డినేటర్ పట్టుకొని నన్ను ఈ అవుట్డోర్ యూనిట్ ఫ్యాన్ లో తీసుకొచ్చాడ్జస్ట్మెంట్ అంటే గ్లాసులు పగిలిపోతాయి. పెద్ద పెద్ద డైరెక్టర్లు అందరు ఇండియాలో నాకు కోఆర్డినేటర్ ఆఫర్ ఇస్తే అది క్యాన్సిల్ చేసుకొని నిజాయితీ అయి సినిమాకు వర్క్ చేయడానికి వస్తే ఒక లైట్ మెయిల్ లాగా ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొస్తారా? స్టూపిడ్. నిన్న అసలు నా బాటిల్ లేదురా, నా బాటిల్ బాబు ఆయన సంగతి నీకేం తెలుసు? ఆయన షెడ్యూల్ వేసాడు అనుకో, ఆరు నెలలో జరగాలి షూటింగ్, అరగంటలు అయిపోతుంది. అది ఆయన ఫేవర్. ఎవరిని పొగుడుతానన్నా? ది గ్రేట్ సినిమా ఇండస్ట్రీలో ది గ్రేట్ చిరంజీవి గారు తరుగుతా, ది గ్రేట్ రమేష్ అన్ననే. అరే నన్ను చిరంజీవి గారు పేరు చెప్పి ఈ మునుక చెట్టు ఎక్కించి ఈ జనరేటర్ వ్యాన్ లో తీసుకొచ్చే ధైర్యం ఎవరు నాకు ఇచ్చేది? అదేంటనా, ఇది జనరేటర్ వ్యాన్ అంటావేనా, క్యారవాన్ అన్నా? అరే నేను మంది అవుతే నీకెక్కిందేంటి? జనరేటర్ వ్యాన్ కు క్యారవాన్ కు తేడా తెలియదు కూడా. నేను చెప్పేది పూర్తిగా వినన్నా. నువ్వు చిన్న చిన్న కారులో రావడానికి ఇబ్బంది పడతావని మా పొడుసులకు చెప్పి ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేయమని చెప్పా. వాళ్ళేమో బెడ్రూము ఫ్యాను ఏసీ పెట్టడానికి లేట్ అవుతుందని ప్రస్తుతానికి అడ్జస్ట్మెంట్ కోసం అలాగే ఎక్కించి మిమ్మల్ని తోసేశారు. మధ్యలో ఇంత స్క్రీన్ ప్లే జరిగిందా? అప్పుడు నువ్వు మంచి కిక్ లో ఉన్నావన్నా. షూటింగ్ అయ్యే లోపు ఈ యూనిట్ వ్యాన్ ని క్యారవాన్ చేసేస్తానుగా నువ్వు. ఈ సస్పెన్స్ ముందు తెలిస్తే నేను అడ్జస్ట్మెంట్ అయితే. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు రూమ్ కెళ్ళి రెండు జగ్గులు నెత్తి మీద నీళ్లు పోసుకుని నాలుగు జగ్గులు మందాకి పొడుకపో. రూమ్ కెళ్ళి వెళ్ళు. ఇది ఎంకరేజ్మెంట్. ఈ ఎంకరేజ్మెంట్ ఉంటే పెద్ద పెద్ద డైరెక్టర్ల మీద జంప్ చేయ. చేస్తావు ఎందుకు చేయవో,
ఎప్పుడో మందెక్కిపోయి ఈ భూమి అంతా దంపు చేస్తావు. అబ్బో వీడెవడో అర్ధరాత్రి పూట కాఫీ బార్ పెట్టాడే, మన కోసమే పెట్టినట్టున్నాడు. త్వరగా వెళ్ళి ఒక కప్పు కాఫీ వేద్దాం. ఆ ఏంట్రా బదిలీ ఇవ్వాలా? ఏమా టీ ఉందా? టీ లేదు, కాఫీ ఉంది. సరే ఇవ్వు కాఫీ. ఆ ఏరా ఆ డిస్క్లో కెమెరా లెన్స్లు అన్ని వచ్చినాయా? ఇదిగోండి కాఫీ. ఇందాక మనం చూసినప్పుడేమో అబ్బాయి ఉన్నాడు, ఇప్పుడేమో ముసులుంది. అది దెయ్యంలా ఉంది. అగ్గిపెట్టి ఇగో బాబు అగ్గిపెట్టి ఉందా? ఇవే నిన్నే ఇదిగో నిన్ననయా బాబు. పొద్దున్నే వాళ్ళని లేపి షూటింగ్ మొదలు పెట్టమంటే నువ్వు సావుకి ఎక్కడ పెడుతున్నావు ఇందిరా? నేను సావుకి ఎక్కడ పెడుతున్నాను సార్? ఆ సావే సార్ సావుకి ఎక్కడ పెట్టింది? మనం చంపేసిన పిల్ల దయ్యమైనా కనిపించింది సార్. దయ్యమని బొంద బా చూద్దాం. రెండు సార్ చూద్దరు కానీ ముసుకులా. ఏంటండి ఏమైంది? ఈ సినిమా వాళ్ళు వచ్చారు, ఇంకా మొగ నిద్రలే ఉంచుతారు. వాడినారా సైతాను? నీకు బాగా తాగి మైండ్ దొబ్బినట్టున్నది, నాతమ్మ ఖరాబ్ చేస్తున్నావు. పొద్దుగానే లేచి వాళ్ళని షూటింగ్ కి తయారు చేయమని చెప్తే నువ్వు చేసే పని ఇదేనని పొద్దునే పోయి యంత్రం కట్టించుకోపా. అదేంటి ఇందాక ముసలిగా మళ్ళీ కుర్రోడు ఉన్నాడేంటి? చిన్నైనా పెద్దైనా అందరూ ఆస్వాదించే అందాల వినోదం సినిమా. రాజైనా బట్టైనా ఒక్కటిగా కూర్చొని ఆనందించేదేలే సినిమా. గురు గురు సినిమా షురు షురు గురు గురు. గుడ్ మార్నింగ్ సార్. ప్రొడ్యూసర్లు అంటే ఇలా జాతీయ ఎద్దుల్లా ఉండాలి. ఎంతసేపు అయింది సార్ వచ్చి? మా సంగతి ఇడిచేయి, డైరెక్టర్ ఇంకా రాలేదేంది? ఆయన ఎప్పుడో వచ్చేసాడు సార్, అక్కడ షాట్ పెడుతున్నాడు చూడలేదా? నా మీద షర్ట్ పెట్టారే. ఆహా అద్భుతం, అమోఘం. ఆ డైరెక్టర్ కెమెరామేనా? ఆయన డైరెక్టరే సార్. మరి కెమెరాలో చూస్తున్నాడేంది? మరి ఆయన పని ఆయన చేసుకోడా ఏంది? ఇండస్ట్రీ అంటేనే అంతే సార్, ఎవడ పని ఆడు చేసుకోడు. పక్కనటి పనిలో కాలో కన్నో పెడుతూ ఉంటాడు. డైరెక్టర్ గారికి ఒకసారి విష్ చేద్దాం రండి. అదే భావం, అదే దృశ్యం. గుడ్ మార్నింగ్ సార్. ఎవరా దురహంకారులు పొద్దున్న ఆంగ్లంలో ప్రకటిస్తున్నారు? మాతలేనిదే ఈ జగత్తు లేదు, నిర్మాతలు లేనిదే ఈ చలనచిత్ర జగత్తే లేదు. నిర్మాతలు మీరు కూడా ఆంగ్లంలో ఎంగిలి ముద్దలు తింటే ఎలా చెప్పండి? క్షమించండి సార్. అలా అన్నారు బావ. మీకు ముందే చెప్పాను కదా సార్, దర్శకుల వారికి తెలుగు అంటే ప్రాణం. తెలుగే ఆయన దైవం. స్వచ్ఛమైన తెలుగులో తప్ప మాట్లాడరు. ఎవరైనా వేరే భాషలో మాట్లాడితే క్షమించరు. అవును అవును, నిర్మాతలెవరు ఇంత ప్రాతకాలంలో చిత్రీకరణ సమయానికి రారు. కానీ మీరందరూ కలిసి వచ్చారంటే చిత్రసీమకి శుభ సమయం వచ్చినట్టే. మౌనంగా ఉన్నారే, ఎవరు మాట్లాడరే? గమనించండి, వారికి తెలుగే కాదు ఏ భాష సరిగ్గా రాదు. మీ ఎదురుగా ఏ భాష మాట్లాడాలో తెలియక. చింతలేదు, మీ వరకు రాయితీ ఇస్తున్నాను.
మీకొచ్చిన తెలుగు బూతులునే సాధించి ఆ తెలుగు భాషలోనే మాట్లాడండి. మీరు సినిమా బ్రహ్మాండంగా తీసి పెట్టండి. అలాగే ఎంత డబ్బు ఖర్చైనా పర్లేదు. సొమ్ము మంది అయితే కదా, ధనం మొత్తం మీదే కదా. ఏం చేస్తారో మీ ఇష్టం, సినిమా బాగా పోవాలా. మీకు అనుమానమే అక్కర్లేదు. వచ్చిన రోజే పోయేటట్టు నేను చూస్తా కదా. వంద రోజులు నా గుర్తుమే ప్రమాణం. అరే ఆ డే లైట్ లోపల పెట్టించారా, నైట్స్ ఏం చేయాలి? ఆ హీరోయిన్ ఎవరు అని ఎదురు చూస్తున్నా. అరే ఎవరు లఫంగస్ షూటింగ్ జరుగుతుంటే కాకోలా, సైలెన్స్ ప్లీజ్. ఇక్కడ ఎవరున్నారో చూసావా? ఎవరున్నారు నాకు తెలియకుండా ఎంత మంది ఆర్టిస్ట్ వచ్చారు, నాకు లిస్ట్ చెప్పాలి కదా. ఓ మీరా, ఓ డైరెక్టర్ ప్రొడ్యూసర్స్ అందరు ఇక్కడనే ఉన్నారా? ఎవరు అవరగల్ వచ్చి షూటింగ్ ని డిస్టర్బ్ చేస్తున్నారు అనుకున్నా సార్, సారీ. ప్రాతకాలనే వచ్చావా? ప్రాతకాలనే కాదు సార్, నిన్న రాత్రి నుంచే మొదలెట్ట. ఇప్పటిదాకా ఆపలేదు, మద్యపానానికి ఆపవా? మద్యపానాన్ని మధ్యలో ఆపితే చచ్చిపోతామని డాక్టర్లు టెస్ట్ చేసి మరి చెప్పారు సార్. అంతేలే, అకాల మరణం చెందే వరకు ఆపకు. నువ్వు ఇంకోసారి మద్యం మత్తులో నా సమక్షంలో కనిపించావనుకో, నిన్ను పెట్టి రక్త చరిత్ర మూడో భాగం నేనే తీసేస్తాను. అంతేకాదురా, నీ రుధిరం తాగి నీ మాంసం పొద్దును. బాంబే హీరోని టైట్ క్లోజ్ లో ఎంట్రీ సార్. ఎరా ఆ అమ్మాయి మన చలనచిత్ర నాయక. అవును సార్, నేను నాయకే అనుకున్నా, మరీ చిన్న గౌన్తో దిగింది సార్. బహుశా ప్రతి నాయక అనుకుంటా. మంచి సెలెక్షన్ సార్, ఇద్దరిని వాడుకోవచ్చు. నమస్కారం డైరెక్టర్ పెట్టు పెట్టు. డైరెక్టర్ గారు, పోయిన సినిమాలో మా పాపకి పెద్ద రోల్ ఇస్తానన్నారు, ఈ సినిమాలోనన్నా పెద్ద రోల్ ఇస్తారా? పెద్ద రోల్ ఒకటేంటి, 10 రోజులు ఆర్డర్ ఇచ్చి పాత్రలు పంపుతాం. నీ తండ్రి రోల్ అంటే ఈ రోల్ కాదురా, పాత్ర పాత్ర. యు మీన్ క్యారెక్టర్. మీరు పలహారాలు అవి తిని విశ్రాంతి తీసుకోండి, మధ్యాహ్నం పాపను పిలిచి దెబ్బేస్తాం. దెబ్బ దెబ్బ అంటే షాట్, ఫస్ట్ షాట్ సెకండ్ షాట్ బ్యాక్ షాట్ ఉంటుంది కదా. నేను ఇంకా ఏదో అనుకుని సిగ్గు పడిపోయాను. అదే వద్దు, మా గురుగారు అచ్చ తెలుగులో మాట్లాడతారు, దీన్ని అడ్వాంటేజ్ గా తీసుకొని అన్ని ఒప్పుకొని రెడీ అయిపోవద్దు. డైరెక్టర్ గారు, నా ఫ్యూచర్ మీ చేతిలో పెడుతున్నాను, మీ ఇష్టం. కమ్ ఆన్ మామ్. ఎలండి ఎలండి, పలహారంతో పాటు పండ్లు కూడా తీసుకోండి అమ్మా. ఫ్యూచర్ ఎవరికి కావాలి, ఫిగర్ ని చేతిలో పెట్టావు. తమరు పై భాగం కింద భాగం ముయ్యండి. నేను ఇలాంటి వంపు సొంపులకు ఉగిపోయే కామాంత ఉండే కాదు. అంటే మీ టేస్ట్ నాకు తెలుసు సార్, ఓన్లీ బాస్ అంతే సార్. మీరు బాంబేలో హీరోయిన్ గా బుక్ చేసింది గీపోర్నేనా? దానిలో ఆ లక్షణాలు ఏమైనా ఉన్నాయా? నాయకి లక్షణాలు ఏమైనా కనిపిస్తున్నాయా? ఏమిటో, పిల్ల చూస్తే కోడెదోడ, తల్లి చూస్తే ఢిల్లీ బర్రే. అవును, మావనికి బర్రెలెక్క కనిపిస్తుంది, మావాడు బర్రెలమ్మే డైరెక్టర్. స్వాగతం. నీ రాక కోసం మా చిత్ర బృందం బృందావనలా ఎదురు చూస్తుంది. ఇదిగో వీళ్ళే మన భాగ్య విధాతలు, అదే మన చలనచిత్ర నిర్మాతలు. నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి, నమస్కారం అండి. వీరు కూడా ప్రొడ్యూసరేనా? ఇతను మేనేజర్. విద్వాంసకుడు అంటారు. విద్వాంసకుడు కాదురా, నిర్వాహకుడు. సరే, నువ్వు సిద్ధమైతే నీకు తొలి దెబ్బ వేస్తా. దెబ్బ అంటే ఇంగ్లీష్ లో ఫస్ట్ షాట్ అని అర్థం. మందట అచ్చ తెలుగు, మరి పోదామా? అలాగే సార్. తెలియం కాదు, విన్నాను. నువ్వు చచ్చుగా మాట్లాడకు, పద. నువ్వు రామ్మా, రా రా.
నువ్వు నన్ను మరీ విశ్వసిస్తున్నావు. నువ్వు మద్యం తీసుకునే ప్రాంగణంలోకి వచ్చావనుకో, ఎక్కువ మాట్లాడదు, చెప్పింది చేయరా. రండి అందరు రండి. తమండి తమండి తొందరగా. అదేదిరా, అదేమో షూటింగ్ లో ఉంది, దాని శవం ఏమో ఏడుంది. ఇదేమన్నా డబుల్ యాక్షన్ అంటవా? డబుల్ కాదు సింగిలే, ప్రపంచంలో మనుషులు పోలి మనుషులు ఏడుగురు ఉంటారంట. ఒకటైతే ఇక్కడ ఉంది, మిగతావేవి? సార్ ఇప్పుడు శవాన్ని ఏం చేద్దాం? పార్సల్ చేసి తీసుకుపోతాం. ఏంది కాపీ పారేయండి. ఇప్పటిదాకా 4 సార్లు తానం చేసిన చెమటలైతే ఇంకా తగ్గుతలేవు. నీ సంగతి సార్నే, నాకు ఇంకా బీపీ కూడా తగ్గలేదు. అబ్బా ఆ సంగతి వదిలేయండి సార్, ఆ శవం గుర్తొస్తుంటేనే గద్దలో నెరలు పిక్కల్లోకి లాగుతున్నాయి. ఎక్స్క్యూజ్ మీ, అందరూ స్టడీ ఉన్నారా? సడన్ గా వచ్చి సర్ప్రైజ్ ఇచ్చా, షాకయ్యారా? ఏ తగిలిన షాకులతోనే చస్తున్నావు, నీ షాక్ ఎంత? చంకలో చార్జర్ పెట్టుకున్నంత. థ్యాంక్ యూ సార్, ఒక కోట్ ఇప్పించండి, లేకపోతే ఒక హాఫ్ ఇవ్వండి, కనీసం ఒక పెగ్గైనా పోయాడు సార్. ఎంత కావాలంటే అంత తాగుదువుగానే. కానీ ఇవాళ షూటింగ్ బాగా జరిగిందా? బాగా జరగడం కాదు, అద్భుతంగా జరుగుతుంది. బాహుబలి జరిగినంత అద్భుతంగా షూటింగ్ జరుగుతుంది. అసలు వితౌట్ బ్రేక్ చేశానండి డైరెక్టర్ షూటింగ్, కాకపోతే నేనే ఆయన బదులు భోంచేసా అంతే. ఇవాళ హీరోయిన్ మొత్తం షూటింగ్ లోనే ఉన్నదా? హీరోయిన్ లేకపోతే షూటింగే కదా సార్, అసలు డైరెక్టర్ మొత్తం ఫోకసే హీరోయిన్ మీద పెట్టిండు. ఈ రోజు డైరెక్టర్ గారు ఏం సీన్ తీశారు? సీన్ ఓపెన్ చేస్తే అసలు సీన్ దాల్చుకుంటేనే గుండెల్లో గోకుల్ చాట్ బాంబ్ వెళ్తుంది. మన హీరోయిన్ ఉందా? ఆ ఉంది. మన హీరోయిన్ ఒక గెస్ట్ హౌస్ లోకి ఎంట్రీ అయింది. అక్కడ 4 ఊర పందులు లాంటి విలేజ్ మీలాగే మంతాగుతున్నారు. జింక పిల్లల లాంటి హీరోయిన్ మీద ఆ 4 వేట కుక్కల్లా బడిపడ్డారు. హీరోయిన్ అరుపులు, హీరోయిన్ కేకలు, ఎవరైనా కాపాడండి కాపాడండి కాపాడండి, హీరోయిన్ ఏడుపులు. కానీ ఆ వేట కుక్కలు వదులుతాయా? హీరోయిన్ మీద ఒక్కొక్కడు కుక్కల్లో పడి పట్టలు చెప్పి అంతా అయిపోయిన తర్వాత చూస్తే హీరోయిన్ చచ్చిపోయింది. తెలుగు మాట్లాడవే బాబు, నీ అరుపులకి హార్ట్ అటాక్ వచ్చి చచ్చేట్టున్నావు. డిటిఎస్ ఆర్ఆర్ లేకుండానే నీకు హార్ట్ అటాక్ వచ్చిందంటే రేపు థియేటర్ లో కూర్చొని చూసే ఆడియన్స్ లో పరిస్థితి ఏంటని ఆలోచిస్తున్నా సార్. ఆ తర్వాత ఎడి తీసినాడు ఏముంది, రొటీనేగా హీరోయిన్ శవాన్ని పాతి పెట్టి ఆ 4 మీలాగే మంది సిట్టింగ్ వేశారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ బాటిల్. అరే గీడేంది భయ్, మన స్టోరీ మనకే చెప్పబోతున్నాడు? అదే ఆశ్చర్యం ఉంది బాసు, అసలు ఈ కథ రాసినోడు ఎవడు? ఇంకెవరు, మన డైరెక్టర్ గారే. ఈ కథ రాసే ముందు మన కథ చూసినాడా? మన కథ చూసినాక రాసి తీసినాడా? ఏడో జరిగింది జరిగినట్టు తెస్తున్నాడంటే రేపు ఏడు ఏం తెస్తున్నాడో అదే జరుగుద్ది అనమాట. రేపు ఏం సీన్లు తీస్తున్నాడో తెలుసుకోండి అయ్యా బాబు. ఎక్స్క్యూజ్ మీ, మనం తీస్తున్న ఈ సినిమాలో స్టోరీ ఏంటో మీకు తెలుసా? క్యా అంటే క్యా, రోజు రావడం జ్యూసులో జ్యూసులు రావడం గంటకో డ్రెచ్ అనడం, ఈ క్యారెక్టర్ ఏదో హీరోయిన్ క్యారెక్టర్ మీ అమ్మకి ఇచ్చిన స్క్రీన్ ఫుల్ గా ఉండేది, రోజు హౌస్ ఫుల్ అయ్యేది.
రజనీకాంత్ గారు హీరో అయిన రోజుల్లో నేను కూడా ట్రై చేశాను తెలుసా. దేనికి? రజనీకాంత్ డేటింగ్ కోసమా? సీపాడు హీరోయిన్ గాని జస్ట్ మిస్. మిస్ అవడం వల్ల ఆయన సూపర్ స్టార్ అండి, అది వదిలేయండి. నేను డైరెక్టర్ అయితే నేను ఏదో చేసేవాని. టిల్టప్ టిల్డౌన్. మీకు విషయం తెలుసా, ఈ సినిమాకి అస్సలు డైరెక్టర్ నేను. మీరు ఎందుకు చేయలేదు? ఎందుకు చేయలేదు అంటే మన డైరెక్టర్ ఉన్నాడు కదా, మన ఫిల్మ్ డైరెక్టర్, తెలుగే మాట్లాడతాడు, స్వచ్ఛమైన ఫీల్ అవుతాడు. ఆయనకి సినిమాలు వాళ్ళ ఫ్యామిలీ ఊరేసుకొని చచ్చిపోతాంది. ఒక్క ఫ్యామిలీ నిలబెట్టడానికి అవకాశం ఇచ్చా. ఫ్యామిలీ నిలబెట్టడం కాదురా, ముందు నువ్వు సరిగా నిలబెట్టడం నేర్చుకో. ఎక్స్ట్రా డైలాగ్ చెప్పిన ఆర్టిస్ట్ నేనే సార్. మీరా? నమస్తే సార్, ఎప్పుడొచ్చారు? రే, నా జీవితంలో మాయని మచ్చలు, మూయలేని రంధ్రాలు వీళ్ళిద్దరికి విశదీకరించి చెప్తున్నావే, అప్పుడే వచ్చా. అప్పుడు రే, వీళ్ళిద్దరితో ఏంటనికి మంత్రాలు? సార్, ఆ అమ్మాయికి షాట్ తీయలేదని అప్సెట్ అయిపోయింది. ఓహో, అందుకని వాళ్ళ అమ్మని సెటప్ చేస్తున్నావా? సార్, మీరు ఇంగ్లీష్ మాట్లాడతారు. నా గానం కాలేందంటే ఏ భాషలో మాట్లాడతానరా? భోసడికే వెళ్ళిపోయాకనిచ్చి మనం నైట్ సిట్ చంపేస్తాను రే. ఏమనుకోవద్దమ్మా, వాడికి మంది ఎక్కువైందంటే వాడు అలాగే మాట్లాడు. రాత్రి నేను తాగే మందులో సగం వాడికి పోసింది నేనే. ఏంటి అంతసేపు లెక్క? ఛాయాగ్రహక, నువ్వు సిద్ధమేనా? నేను సిద్ధమే సార్. సాయాధ్యక్షుడు ఇక్కడ కనిపించరే, మరణించాడా? సార్ ఇక్కడే ఉన్నాను సార్. మరెందుకు ఆలస్యం? చక్కెత్తు కొట్టు. రెడీ సార్. నిశ్శబ్దం, ఇప్పుడు శబ్దం. జగ్గు చిత్రం నిశరాత్రిలో పిశాచి ప్రేమ దెబ్బ సంఖ్య 1. నటనా ఆడపిల్లని లేడి పిల్లలా చూసేవాడు ఈ నేల మీద బ్రతకూడదు. నమ్మించి ద్రోహం చేస్తారా? నా శరీరంతో పాములాగా ఆడుకున్నారు, కసి తీరా కోట్లు వేశారు. మిమ్మల్ని వదలను, మీ పడగల మీద కొట్టి పక తీరేదాకా చంపుతాను. వింటున్నారా సార్? మీ గుండెల్ని బయటికి లాగి, మీ నెత్తిని తాగి, మీ శవాల్ని దిబ్బల మీద దొర్లిస్తాను. రే కబడ్డార్. ఒసే కబడ్లో. ఆహా, అద్భుతం, అమోఘం. ఇది నటన, అనూహ్య ఘటన. నీ సంభాషణలతో భోషణం బద్దలైపోయింది. దా తర్వాత కథ చెప్తాను, సన్నివేశం చక్కగా వివరిస్తాను. నటనలో లీనమైపోదు గాని. పదమ్మా, థాంక్యూ వెరీ మచ్. పర్వాలేదు, వారే వా, కూర్చోమ్మా కూర్చో. చాలా బాగా చేసావమ్మా, నిజంగా చాలా బాగా చేసావు. ఆ డైలాగ్ ఆడు రాసిండా, అది సొంతంగా చెప్తాందా? డైలాగ్ చెప్తే పర్లేదు సార్, మన వైపే చూస్తూ కసిగా చెబుతుంది. తర్వాత సీన్ ఏందో కథ ఏందో డైరెక్టర్ గారు చెబుతా ఉన్నాడు, నువ్వే పోయి తెలుసుకోరా. చూసావా హీరోయిన్ డైలాగ్ ఎంత రెస్పాన్స్ వచ్చింది? అది రెస్పాన్స్ అంటే రెస్పాన్స్ సరే, తర్వాత కాదేటో నీకు తెలుసినా? నాకు తెలుసు, కానీ డైరెక్టర్ గారు ఎవ్వరు చెప్పొద్దన్నాడు. మాకు కూడా చెప్పొద్దన్నాడా? నీకేంట్రా, అమితాబ్ బచ్చన్ గారు, రజనీకాంత్ గారు వస్తే డైరెక్టర్ కథ చెప్పొద్దన్నాడు. ఆఫ్టర్ ఆల్ ప్రొడక్షన్ మేనేజర్ ఒక కోఆర్డినేటర్ పట్టుకొని ప్రొడక్షన్ వాళ్ళని తీసుకొచ్చాం, నీకెందుకు రా కథ చెప్పడం? హీరోలకే కథ చెప్పకుండా సినిమాలు తీసిన చరిత్ర మాది. కథ ఏంటో చెప్పదు గానీ తర్వాత కథ కూడా ఇలాగే ఉంటుందా? సస్పెన్స్. కథ ముందే తెలిస్తే భయంతో చచ్చిపోతారు. సినిమా పూర్తయ్యే వరకు మీరు బతికే ఉండాలి. ఎస్, ప్రొడ్యూసర్స్ లాంగ్లు, లాంగ్లీ ప్రొడ్యూసర్, షార్ట్ లీవ్ మేనేజర్, షార్ట్ లీవ్ మేనేజర్. హాయ్ గాయ్స్, సారీ డిస్టర్బ్ చేశానా? గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్, గుడ్ ఈవినింగ్ బ్రోస్, గుడ్ ఈవినింగ్. ఆహా, ప్రొడ్యూసర్లు ఎంత అదృష్టవంతులు. ఓ, ఏదో ఆర్ట్ ఫిలిం చూస్తున్నట్టున్నారు. ఏమయ్యా, ఇంకా పండుకోలేదా సార్? అందరూ పడుకుంటే, ఒకవేళ రాత్రి ప్రళయమో భూకంపం వస్తే వాళ్ళని లేపేది ఎవరు సార్? ఈ సృష్టిలో నిద్రపోకుండా కష్టపడేది ముగ్గురే ముగ్గురు. ఒకడు సూర్యుడు డేలో, నైట్ చంద్రుడు, డే అండ్ నైట్ నేను ఒక్కనే. కష్టపడిన జాలేగానే వెళ్ళి పడుకోవయ్యా. సారీ, థ్యాంక్ యూ. ఏం లేదు సార్, ఒక ఫుల్ మినరల్ బాటిల్ ఇస్తుందా? వాటర్ కోసం వచ్చినావా? ఏం లేదండి, పెద్దవాళ్ళను వాటర్ అడగడం నా వినయం. పెద్దవాళ్ళు మందు తాగుతావా అని అడగడం వాళ్ళ సంస్కారం. ఏంటా అండి గోళ, ఆ బాటిల్ తీసుకుని వెళ్ళే. థ్యాంక్ యూ సార్. బయటికెళ్ళి తాగవయ్యా. సారీ సార్, ఎవరు మందిస్తే వాళ్ళ ముందే కూర్చొని మందగడం మా వంశ సాంప్రదాయం. థ్యాంక్ యూ సార్. అబ్బా.
ఆ బ్లూ ఫిల్మ్ కంటిన్యూ చేయండి సార్. ఏ నీకు మైండ్ గిట్లా దొబ్బిందా ఏంది? ఎవ్వరు ఆ బ్లూ ఫిల్మ్ చూసేది సార్? బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఆర్ఆర్ ను బట్టి అని తెలుసుకోలేని మ్యూజిక్ సెన్స్ లేదనుకున్నారా? మీకు ఇస్తే తెలుసా, ఈ సీడ్ మీకు మేనేజర్ ఇచ్చాడు కదా. అవును అవును, ఆ మేనేజర్కి ఇచ్చిందే నేను. సీడీ ఇచ్చింది నువ్వా? ఎస్. ఏందే ఆ మేనేజర్ గారికి సీడీ ఇచ్చింది నువ్వా? మరి ఇవర్ దాకా చెప్పేది అదే కదా, మేనేజర్కి సీడీ ఇచ్చిందే నేను. మీకు షాక్ న్యూస్ చెప్పరా, అసలు ఈ చిత్రానికి దర్శకత్వం వహించింది నేను. ఎస్. శృంగార చిత్రం అవార్డు ఇస్తామని ముంబైలో రెడ్ లైట్ సేవా సంస్థ వాళ్ళు ఫోన్ చేస్తారు. నాకు పని ముఖ్యం, పబ్లిసిటీ అవసరం లేదన్న. ఐ డోంట్ కేర్ అన్న. డబ్బులు కడుతున్నాం ఒకే ఛానల్ చూస్తే ఎట్లా? ఇంకో విషయం తెలుసా మీకు, అరబు షేకులకు ఆయిల్ బాయిల్ ఉన్నాయో అని వాళ్ళ బాడీలో ఆయిల్ ఉండదు. మన మేనేజర్ లెక్కున్నాడు. అవును మన మేనేజర్. నాకు మందు సరిపోకపోతే నేను టీవీలో కనిపిస్తా, మీరేం కంగారు పడకండి. కాదు ఇది ఏదో డేంజర్ కథలాగా ఉందే, రండి వెళ్ళి చూసొద్దాం. రండి రండి. డేంజర్ ఏంటి? ఏం చెయ్యాలి? మేనేజర్ తలుపు తీరా, లోపలేం చేస్తున్నారా, తీరా తలుపు తీరా. ఎంత కొట్టినా దీవైందిరా, ఏమైంది అసలు? Huh?
ముందు తలపై ఏ టైంలో గా హీరోయిన్ సేవాని బాతిపెట్టినామో గానీ మళ్ళీ మేనేజర్ గారిని సేవాని బాతిపెట్టే పరిస్థితి మనకు వచ్చింది. ఈ మేనేజర్ గారు సడన్ గా సచ్చి మన సావుకు తెచ్చినాడు. అసలు మేనేజర్ కి ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది? నాకైతే గా సచ్చిన హీరోయిన్ మీదనే డౌట్ ఉన్నది. వాని శరీరంలో దూరి వాని గొంతు వానిసేతనే గోయించింది. అబ్బా అంత ఫ్యాంటసీగా ఆలోచించుకో. వాడికి ముందుకు వాడు సైకోస్ హౌస్ వచ్చినాడు. అబ్బాబ్బా పెద్దగా అరవకయ్యా, ఆ మేనేజర్ గారు సచ్చినాడని మనం పూర్చి పెట్టినామని ఎవరికి తెలియకూడదు. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్ సార్. ఏం లేదు సార్, ఇక్కడికి వస్తే ఒక క్వార్టర్ సప్లై చేస్తారని అంతే. నువ్వేంట ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి మందని డిస్టర్బ్ చేస్తావు? ఒప్పడితే రేట్ సార్. ఆ మేనేజర్ గారిని క్వార్టర్ ఆడితే గజగజానికి ఫుల్ బాటిల్ ఇస్తున్నాడు. అవును, అసలు మేనేజర్ రేడి గుర్తుకొచ్చింది సార్, నిన్న రాత్రి మర్డర్ అయిపోయాడు కదా. అయ్యో మేనేజర్, అప్పుడే దూరం అయిపోయి దయ్యం అయిపోయావా? ఏటయ్యా న్యూసెన్స్, నీ ఏడిపిన అందరూ వచ్చేస్తారు. రానేడు సార్, అందరం కలిసి చేస్తే సినిమా పబ్లిసిటీ ఆ మేనేజర్ కి ఆత్మ సాధిస్తా సార్. మరి ఏడ్చింది జాలేవయ్యా, మేనేజర్ పని మీద హైదరాబాద్ పోయిండు. అబ్బా మేనేజర్ పని మీద హైదరాబాద్ వస్తే మరి నిన్న నలుగురు ఇట్లా చచ్చిదేవుడు ఆయన? ఎవడు చచ్చినాడయ్యా, అనవసరంగా వచ్చి మమ్మల్ని దొప్పుతున్నావా? షట్ అప్ యువర్ మౌత్. నిన్న రాత్రి కల్లారం నేను చూసినా మేనేజర్ నాలుకను కోసుకోవడం, కంట్లో పొడుచుకొని చచ్చిపోవడం కల్లారం నేను చూసినా. నువ్వు చూసింది సినిమా రా భాయ్. సినిమానా? సినిమానేనయ్యా, నువ్వు చూసింది సైకో సూసైడ్ అని ఇంగ్లీష్ సినిమా. నేనమ్మా మనుషులను మోసం చేస్తారు కానీ మందులను మోసం చేయలేదు. రాత్రి మన మేనేజర్ మహానుభావుడు చచ్చిపోవడం నా కళ్ళారా చూసారా? రాస్కెల్ వాడు నన్ను ప్రొడక్షన్ వాళ్ళు తీసుకొచ్చాడు. ఆ రోజు చంపేద్దాం అనుకున్నా కానీ సొంత టాలెంట్ తో ఆడే చచ్చిపోయాడు. గాడ్ స్క్రీన్ పేరు మన రాత్రి నువ్వు చూసిన సినిమా అంటే నమ్మవేంది? నేను చెప్పింది నువ్వు నమ్మవా? ఎందుకు నమ్మాలి సార్? నేను వచ్చిన వెంటనే కోటర్ ఇస్తే నమ్మేటోడు, ఇప్పుడు ఆఫీస్ నమ్మలేదు సార్. హాఫ్ ఏంటయ్యా, ఫుల్ బాటిల్ తెచ్చుకోపో. థ్యాంక్ యూ సార్, మీ రుణం నేను మర్చిపోలేను, మీకు హెల్ప్ చేస్తా సార్. ఇప్పుడు వెళ్ళి రాత్రి మీద చచ్చిపోలేదు బతికే ఉన్నాడని అందరిని లేపి మరీ చెప్తా సార్. డన్. నువ్వు చెప్పేది జొన్నవాడి నుంచి హీరోయిన్ అవుదామని వచ్చింది తులసని, ఆ అమ్మాయినా? అవునండి. ఆ అమ్మాయిని హీరోయిన్ చేస్తానని చిల్లర రాంబాబుని మేనేజర్ ఉన్నాడే అతను తీసుకెళ్లాడయ్యా. ఎవరు? మేనేజర్ చిల్లర రాంబాబు గారా? ఆయన కలవడం ఎలాగండి? మేనేజర్ సీనియర్ ఇందిరానగర్ లో ఉంది, అక్కడికి వెళ్ళి కనుక్కో. ఏమండి, మేనేజర్ చిల్లర రాంబాబు గారిని కలవాలండి. ఆయన అవుట్డోర్ వెళ్ళాడు. ఏ ఊరండి? మంగళగిరి. మంగళగిరియా? హలో కెమెరామెన్, ఈ సీన్ తొందరగా అయిపోవాలి. లేట్ చేయాలే పోరా. అంటే నేను కోడేటర్ను కదా, నాకు లైట్ అవసరం లేదు అంటాను. అరే తల్లికి కూతురికి సంబంధం లేదు. మేడం గుడ్ మార్నింగ్. మేడం గుడ్ మార్నింగ్. ఏ రోజు షూటింగ్ ఉందా? షూటింగ్ ఉంది అంటే పొద్దున్నే లేచొచ్చాం, లేకపోతే ఎవరిదాన్ని అంతిమ యాత్ర కచ్చాం అనుకున్నావా? నీ సంగతి కాదు, మరి నాకు వర్క్ ఉందా? షూటింగ్ స్టార్ట్ అయినప్పటి నుంచి నాకే వర్క్ లేదు. నిన్నెవడమ్మా? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, మీ డైరెక్టర్ గారికి హీరోయిన్ మీద దెబ్బ దెబ్బ అంటూ షార్ట్ చేస్తున్నారు. మా పాప మీద దెబ్బలేం లేవా? డోంట్ వరీ, టైం వచ్చినప్పుడు దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ దెబ్బ మీద దెబ్బ పడుతుంది. ఆ దెబ్బ కోసం ఎదురు దెబ్బ తప్పవు. సర్లే. హలో ప్రొడ్యూసర్స్, మీ గురించే మాట్లాడుతున్నా, ఎన్నో ఎదురు దెబ్బలు ఈ స్టేజ్ కి వచ్చారు. నమస్తే సార్. అబ్బా గుడ్ మార్నింగ్ చెప్పినా ఉల్కరు పలకరేడు సార్. ఏమో రా భాయ్, ఏది గుడ్ మార్నింగో ఏది బ్యాడ్ మార్నింగో సినిమా మొత్తం పూర్తయ్యే వరకు అర్థమయ్యేటట్లేదురా భాయ్. మీ టెన్షన్ నాకు అర్థమై సార్, జరగబోయే కథ తీయబోయే సీన్ ఏంటో మీకు తెలియాలి అంతేగా. నేను డైరెక్టర్ అనుకో చెప్తా సార్. మీ డైరెక్టర్ ని కట్ చెప్తాడంటావా? ఎందుకు చెప్పాడు? అసలు ఈ సినిమాకి అవకాశం ఇప్పించేదా నేను డైరెక్టర్ గా? చెప్పకపోతే బ్యాకప్ చెప్తా. సారీ సార్, ఊరికే ఫ్లో అన్న, మీరు షూటింగ్ కంటిన్యూ చేసుకోరు, నేను అడిగా ఇక్కడ ఉన్నాను. గుడ్ మార్నింగ్ సార్. వీడు నన్ను వదలడు. సారీ సార్. నువ్వు ఈ చలనచిత్రానికి పని చేయకుండా మానివేయటకు ఎన్ని లక్షలు కైకుందు? కోప్పడకండి సార్, అక్కడ పొడ్డుసెలకు కథ ముగింపు తెలియక పైట్లో తడిసి పిక్కలు జారిపోతాయి. ఈ చిత్ర నిర్మాణం పూర్తయ్యే వరకు ఈ కథ ముగింపు నిర్మాతలకే కాదు, వారి పితామహులకి వారి ప్రపితామహులకు కూడా చెప్పరు. ఇదే విషయం అక్కడ చెప్తాను సార్. ఏమిటో
మీరు సినిమా తీస్తే తీయండి, లేకపోతే బాక్సులు మూసుకొని దొబ్బేయండి. ఎంత పెద్ద ప్రొడ్యూసర్ వచ్చినా కథ చెప్పడానికి డైరెక్టర్ చెప్పాడని నువ్వు ఇలాంటి వివాదాలు సృష్టించి మాకున్న ఏకైక చిత్రానికి కకామికలు వచ్చేసి నన్ను ఏకాగ్రం చేయకరా. నీకు కోటి వందనాలు అమ్మ శుభోదయం. రామ్మా రా, నీ రాక కోసమే ఎదురు చూస్తున్నాను. కూర్చోమ్మా, నీకు సంభాషణలు వివరిస్తాను. సార్, సంభాషణ అంటే గుర్తుకొచ్చింది. సంభాషణలకు బాడీ లాంగ్వేజ్ ఎలా చేయాలి, ఫేస్ ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి, నేను నేర్పిస్తా సార్. ఉట్టి సంభాషణలు కాదురా, ఓ పంజే దర్శకత్వం నువ్వే వహించి. నేను అంత నీచుడు కాస్తా అంటే దర్శకత్వం వహించే వాళ్ళందరూ నీచుడనే ఉద్దేశం. లేకపోతే మీరు దర్శకత్వం వహించినటువంటి చిత్రానికి నా పేరు వాడుకొని క్రెడిట్ దొబ్బేంత నీచుని గాడంటుడే సార్. అర్థమైందా? నువ్వెంత నీచుడు తర్వాత నేను చెప్తా, గానీ ముందు చేయడు. అంటే మీరు టెన్షన్ అవ్వకుండా ముందు సీన్ చెప్పాలి. చెప్తానులే, కూర్చోండి. ఆ కూర్చుంటాం. చూడమ్మా, మొట్టమొదటి దెబ్బ. దెబ్బ అంటే ఇది ఫస్ట్ షాట్, మీ టైట్ క్లోజ్ అండి. నువ్వు ఈ కథలో ఒక పల్లెటూరి పడుచువి, నీకున్న విద్యను పణంగా పెట్టి మంచి ఉద్యోగం సాధించి శ్రీమంతురాలు బిడ్డవయ్యావు. కొన్ని నెలల పెదప నీ మేనమామ నువ్వు ప్రేమించినవాడు, నీకు మనసిచ్చినవాడు నిన్ను వెతుక్కుంటూ ఈ నగరానికి చేరాడు. ఎవరు నువ్వు? తులసి కోసం వచ్చాను సార్. తులసా? అవును సార్. తులసిని ఇప్పుడు కలవడానికి కుదరదు. మా మేనకోడలు సార్. చేశాక అందరూ కలిసి నన్ను ఎన్ని మాటలు అన్నారో, నన్ను ఏం చేస్తుంటారో నన్ను బాధపడుంటావు కదా. నువ్వు ఏం దగ్గర నుంచి నిన్ను ఎలా కలుసుకోవాలో తెలియక నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నాన్న బాగున్నాడని అడుగుతావేమో, బాగున్నాడని అబద్ధం చెప్పే కంటే బతికే ఉన్నాడని చెప్పడు నిజం. నువ్వు వచ్చేసాక నీ గురించే దిగులు పెట్టుకుని మంచాన పడి నిన్నే తలుచుకుంటూ చనిపోయే ముందు ఒక్కసారైనా నిన్ను చూడాలని ప్రాణాలు కళ్ళల్లో పెట్టుకుని బతుకుతున్నాడు. ఎలాగైనా నేను తీసుకొస్తానని ధైర్యం చెప్పి నీకోసం వచ్చాను తులసి. అక్క అప్పటి అక్క కాదు, ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. నిన్ను ఎన్ని దెబ్బలు కొట్టినా, ఎన్ని మాటలు అన్నా, చేసిన తప్పులను తలుచుకుంటూ కుమిలిపోతుంది. తప్పిపోయిన బిడ్డ కోసం కన్న తల్లి ఏడ్చినట్టు ఏడుస్తుంది. నువ్వు కనబడితే కాళ్ళ మీద పడడం ఒక్కటే తక్కువ అనుకో. సారీ సార్, సడన్ గా ఊరు నుంచి మా మామయ్య వస్తే. ఏం పర్లేదు, నువ్వు నీ మామయ్యని చూడగానే వచ్చిన ఉత్సాహం సహజంగానే వచ్చేసింది. ఇప్పుడు అదే ఉత్సాహంతో యుగళగీతం మొదలు పెడతాం. ఈ సినిమా మామతో యుగళగీతం మొదలు పెడతారా? ఆ అసలు మామతో యుగల గీతం మొదలు పెడతారా? మీ యుగల గీతం ఎవరితోనైనా మొదలు పెట్టుకోండి, మధ్యలో నాకు దెబ్బలు ఉన్నాయా? నువ్వు మధ్యలో ఇలా మాట్లాడావంటే దెబ్బలతో కాదు గుద్దులతో మొదలవుతాయి. అందరూ నిశ్శబ్దం. సైలెన్స్. అది చెప్పాల్సింది నేను. అందరూ నిశ్శబ్దం. ఇప్పుడు శబ్దం. నటన బాగా అలసిపోయినట్టున్నావే. చూడు చెమట్లు ఎలా పడుతున్నాయో. ప్లీజ్ నో థ్యాంక్స్. మరి అదే, నువ్వు నన్ను అట్లా పరాయి పురుషుడిలా చూడకూడదమ్మా. నువ్వు నన్ను ఎప్పుడు నీ పురుషుడు అనుకోవాలి. సార్, మీరు టిఫిన్ చేశారా? సర్లే, ఈ మధ్య ఆకలి నిద్ర అన్ని దూరం అయిపోయినాయి. పక్కన బిడ్డ చూసి నా గదికి వెళ్తానా? ఒకటే స్వప్నాలు, పులకనింతలు, కలవరింతలు, తర్వాత ఆవలింతలు.
మీకు ఇలాంటి కోరికలు కూడా ఉన్నాయా? అదేంటది, అద్దం చూడని ఆడవాళ్ళు శృంగారం కోరని మగవాళ్ళు ఉంటారా? నువ్విప్పుడు ఊ అంటావా అని వేసవలో నాటుకోళ్ళగా వేడెక్కి ఎదురు చూస్తూ జరుగుతుందో నాకు ఎమర్జెన్సీగా తెలియాలి. ఏం తెలియాలి నీకు? ఏం తెలియాలి? సన్నివేశం ఎలా రక్త కట్టించాలి, హావభావాలు ఎలా పలకాలని ఆ అమ్మాయికి నేను బోధిస్తున్నాను. ఇదా బోధించడం, త్రిపుల్ ఎక్స్ షోప్ యాడ్ లాగా అమ్మాయి చేయబడుతుంది. చూసే జనాలు ఏమనుకుంటారు? లోకులు పలు కాకులు పీకలేరు నా ఏకలు. ఏమనుకుంటా నాకేనంట, నేను నిపుణురా, రగిలే అగ్రిని తెలుసా? హీరోయిన్ గారు, డైరెక్టర్ గారికి ఎమోషన్ ఎక్కువ, యాక్షన్ తక్కువ. ఇతని మాయా మాటలకి బుట్టలో పడ్డారనుకో, బొక్క మీకే. తమరు చేసిన గీతోపదేశం చాలు, దూరంగా ఎక్కడికి వెళ్ళి మరణించు. చచ్చిపోతా లేకపోతే ఏదో ఒక రోజు ఏడిసావు. ఆ తాగుబోతు కొత్త లెక్క చేయకు. అసలు నా స్టామినా గురించి వాడికేం తెలుసు? నేను వయాగ్ర కంటే శక్తిమాన్ని తెలుసా? నాయకి నాయకి, ఒక్కసారి అంగీకారం తెలిపితే ఈ నైట్ కి సెట్ లేకుండా స్వర్గం చూపిస్తా. మీ ఇష్టం, నా రూమ్ లో మీకోసం ఎదురు చూస్తుంటా. అబ్బా ఎంత శుభవార్త, ఎంత శుభవార్త చెప్పావు. ఈ ఒక్క మాటతోటి పారిపోతున్న నా వయసు యూటర్న్ తీసుకుని పరువుల్లోకి వచ్చేసింది. సార్, యు ఆర్ టోటలీ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్. అవునా, ఎమోషనల్ అంతే, ఎమోషనల్ అంతే. యా 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 యా, వన్ కిస్, వన్ కిస్, వన్ కిస్. నాట్ నౌ, ఇన్ ద రూమ్. ఇన్ ద రూమ్, ఇన్ ద రూమ్, ఇన్ ద రూమ్. నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా నిన్నటిదాకా శిలనైనా నీ పదము సోకినే గౌతమినైనా శోభనానికి వెళ్తుంటే నవల పెళ్లి తొలిచినట్టు వీడొకడు చెప్తానండి సార్. వస్తాను ఉండరా? వస్తాను. శుభరాత్రి సార్. నిశాచరుడా, ఇంత అర్ధరాత్రి ఇప్పుడు తగలటం ఏంటరా? ఆయన మీరే సార్, షష్టి పూర్తి వయసులో ఫస్ట్ ఎయిడ్ వేసేసారు, ఏంటి కథ? పూర్తి ధర్మ సంధ్య ఏర్పించడానికి ఇది సమయం కాదు. అసలు ముందు ఇక్కడికి ఎదురు వచ్చావో చెప్పించావు. ఏం లేదు సార్, మందుకు డబ్బు లేకపోయినా ఒక్క 100 రూపాయలు ఇస్తే నైట్ వేసేసి పడుకొని తెల్లారు ఫ్రెష్ గా అన్ని అరేంజ్ చేస్తా సార్, మీకు ఏ ప్రాబ్లం ఉండదు. ఎంత ధైర్యం నీకు, ఒక దర్శకుణ్ణి మద్యపానానికి నన్నే డబ్బులు అడుగుతావా? పో, పడిపో. తప్పేము సార్, అన్నదానం, వస్త్రదానం, మద్యపాన దానం, ఎంత పుణ్యం వస్తుందో తెలుసా? రే, నీలాంటి నీచుడికి మద్యపాన దానం కాదురా, మంచి నెల దానం కూడా చేయకూడదు. మీరు రుణం ఉంచుకోండి సార్, ఇప్పుడు 100 రూపాయలు ఇస్తే ఆన్లైన్ లో 200 ఇస్తా. సంభాషణలు పెంచామంటే పాదరక్షలతో కొడతాను. మర్యాదగా బయటికి వెళ్ళి మరణిస్తావా? ఇక్కడ మరణిస్తే బయటికి ఇసిరేయమంటావా? పోతా సార్, ఇంకా ఎన్ని రోజులు నీ అహంకారం. ఈ ఒక్క సినిమా మాత్రమే నీ దర్శకత్వ ప్రతిభ, వచ్చే సినిమాలో నువ్వేరా నా కోడంటర్. పోరా, మద మదోన్నతుడు మాంచి రసబట్లో నసబట్టి పెట్టాడు. ఎంత అందం, ఎంత అందం, ఇంత అందం ఏం చేసుకుంటావురా? 100 రూపాయలు సార్. ఈ బేతాళుడు ఇంకా ఇక్కడే మరణించాడే. తప్పదు, ఈ సునకానికి ఒక్క పొలం మొక్కేస్తే పక్క తప్పుకుంటుంది. హలో పొట్టిసర్ గారు, 100 రూపీస్. హలో పొట్టిసర్ గారు, తెల్లారి చుట్టూ వెళ్తా. నువ్వు అడిగింది 100, నేను ఇచ్చింది 5 సార్లు 100. థ్యాంక్ యూ సార్, నేను ఎక్స్పెక్ట్ చేయను. అయినా మీరు రాత్రి ప్రోగ్రామ్ పెట్టుకున్నట్టు. నేను ఒక ముఖ్య కార్యం మీద వెళ్తున్నాను. ఆ కార్యం మీద నాకు చెప్పండి సార్, చిటికలో చిటికలో చేసుకున్నా. అది చిటికలో చేసే పని కాదు, మరి దానికోసం గంటల గంటలు పోరాడాలి. అవును సార్, మీరు వెళ్ళి పడుకోండి, నేను వెళ్ళి గంటల గంటలు పోరాడు. నేను కాకపోతే పొట్టిసరే ఎప్పుడు 4 గంటల గంటలు పోరాడు. మగ పురుష, ఇదిగో ఇది 10 మంది వచ్చి చేసే సాయం కాదు, మరి నేనే ఒంటరిగా వెళ్ళాలి, నేనే ఒంటరిగా పోరాడాలి. పట నాటక సూత్రధారి, ఢిల్లీకి ఎంగిలి చికెన్ ముక్కయ్య నువ్వు 500 ఇచ్చినావంటే ఆ లక్ష్మీదేవికి అసలు ఈ రాత్రి ఏదో గూడ పుట్టానే జరుగుతుంది. నేను వెళ్ళి మందేసుకొని వచ్చి రహస్యం ఏదో డీటెయిల్స్ గా తెలుసుకుంటాను.
తలుపు తీసే ఉంది. నాకు తెలుసు నువ్వు నా కోసమే ఎదురు చూస్తుంటావని. ఆలస్యమైనందుకు క్షమించే. శృంగార గీతంలో చావు మేళం ఎదురైనట్టు దారిలో కొన్ని దుష్ట శక్తులు నన్ను అటకాయించాయి. నీకోసమే ఎదురు చూస్తున్నా. నీ వంటి పరువాల పడవా వెన్నెల్లో గోదావరి ఒడ్డుకు రమ్మంటే ఏ మగాపురుషుడు రాడు? మీరు గొప్ప డైరెక్టరే కాదు, మంచి కవులు కూడా. ఇదేం చూసావు? ఇప్పుడు వదులుతాను చూడు. పిండాన్ని చూస్తే కాకులు అరవ్వా, తుట్టెని తడితే తేనెటీగలు కొట్టవా, ఓరకంట చూస్తే కవితలు పుట్టవా. వావ్, సింప్లీ సూపర్. థాంక్స్. నీ వంటి శృంగార రథసారథిని అగ్రనాయకుల జాబితాకి నిన్ను చేర్చకపోతే ఈ దర్శకుడి జన్మ వృధా. ఇదే మాట మీద ఉంటారుగా. మంచాలు మారచ్చు, నాయకులు మారచ్చు, కానీ ఈ దర్శకుడి మాట ఎప్పటికీ మారదు. మీకు నేను కావాలా, నా ప్రేమ కావాలా? అన్నీ కావాలి. నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలి. మైదానం లాంటి నీ వీపు, పనసాకు లాంటి నీ పాదాలు, కందపు చెక్క లాంటి నీ కాళ్ళు, పాలకడవల్లాంటి నీ పరువాలు, శివంగి లాంటి నీ నడుము, నీ వంపులు సొంపులు సోకులు, వీటిల్లో ఏది వదలనమ్మా. గడ్డ పెరుగుని జుర్రుకున్నట్టు జుర్రేసుకుంటా. ఏది తొలిగా ఒకే ఒక ముద్దు. ఇటు తిరుగు ఒక్కసారి, ఇటు తిరుగు. స్టార్ట్ అవ్వలేదు, డైరెక్టర్ గారు ఎప్పుడు వస్తారో ఏంటో. ఏయ్, ఏం జరుగుతుంది అక్కడ? అందరు టెన్షన్ ఉన్నారేంటి? షూటింగ్ జరగదా? ఏంటి అందరు టెన్షన్ ఉన్నారు? నా కోసం వెయిటింగా? ఏయ్, నీకోసం ఎవరు వెయిట్ చేస్తారా? డైరెక్టర్ గారు ఇంకా లొకేషన్ రాలేదు. డైరెక్టర్ రాలేదా? ఏంటి అక్రమ శిక్షణ? డైరెక్టర్ గా డాన్స్ చేసి లేకపోతే కోట్లు ఖర్చు పెట్టి తీస్తున్న ప్రొడ్యూసర్లు నాలంటో నమ్ముకుంటే ఏంటి పరిస్థితి? అయినా మీరైనా వెళ్ళి అడగాలి కదా సార్. ఎవడెళ్ళి ఎన్నిసార్లు పిలిచినా తలుపు తీయలేడు. ఎవరెళ్ళి డోర్ కొట్టినా తలుపు తీయట్లేదా? ఈసారి నేనెళ్ళి తలుపు కొడతా. రాలేదనుకో తలుపు బద్దలు కొడతా, లేకపోతే డైరెక్టర్నే కొట్టి ఇగ్గుకొని వస్తా. సినిమా అంటే ఆశపాటం ఉందా? నాలాంటి కో డైరెక్టర్ లేకపోతే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ పరిస్థితి అండి. ఇలానే వర్కింగ్ డేస్ పెరిగిపోతానే ఏర్పడి సార్ ముందుకు రావట్లేదు సినిమా తీయడానికి. డైరెక్టర్ డైరెక్టర్ డట్టి డైరెక్టర్ దొరితే. ఇలా అయితే లాభం లేదు కానీ ఎందుకే బడ్జెట్ పెరిగిపోయి డైరెక్టర్. అరే డోర్ డైరెక్టర్! ఏం సార్ ఏం చేస్తారు సార్? అక్కడ డైరెక్షన్ ఎప్పుడు చేస్తారు? ఆ హీరోయిన్ ను మారిస్తే తప్ప నేను షూటింగ్ రాలు, డైరెక్షన్ చేయలు. సార్ మీరు ఇంగ్లీష్ మాట్లాడాలి. దాని దెబ్బకి ఇంగ్లీష్ ఒకటేట్రా, తమిళం మలయాళం గుజరాతీ బెంగాలీ ఉర్దూ దేశంలో ఉన్న భాషలు లేని భాషలు అన్ని వచ్చేసి. ఓ, నాకు అర్థమైంది సార్. నిన్న మిడ్నైట్ మసాలాలో ఆ అమ్మాయి నీతో అన్ని భాషలు ప్రాక్టికల్ గా నేర్పించిందంటే షీస్ గ్రేట్ సార్. అది గ్రేట్ ఏంట్రా, పెద్ద డెవిల్ పోతో పిశాచి పేయి. ఊపర్ సార్, మిమ్మల్ని దయ్యమంటే ఎవడైనా నమ్ముతాడు. ఒక అందమైన అమ్మాయిని పట్టుకొని దయ్యమంటే ఎవడు నమ్ముతాడు సార్? అది అందమైన అమ్మాయి ఏంట్రా, రాత్రి జరిగింది నువ్వు నేరుగా చూసుంటే నీ గుండె జారి గలతయ్యేది చూడేది. అరే
సార్ మీరు తెలుగు ఇండస్ట్రీలో అగ్రదర్శకులు సార్ ఉగ్ర రూపకంగా ఉన్న మీరు ఇలా భయపడరంటే ఇప్పుడు ఎలా ఇప్పుడు డైరెక్షన్ ఎవరు చేస్తారు సార్ నాకన్ని గుండెలు లేవురా దయచేసి మిగతా సినిమాలు నువ్వే డైరెక్షన్ చేసి పెట్టరా నీకు దండ పెడతా ఒక్క స్పీల్బర్గ్ రాజమౌళి దర్శకుని పట్టుకొని ఇలాంటి చీప్ సెకండ్ సినిమా డైరెక్షన్ చేయమంటావా నేను చచ్చినట్టుగా ఓహో నాకు అర్థమైంది అడ్డిట్టు గాని వయసులో ఒక అందమైన వయసు వచ్చిన ఆడపిల్ల డేటింగ్ రమ్మంటే మీరు ఎక్కడెక్కడ పట్టుకోవాలో కన్ఫ్యూజ్ అయ్యి అర్థం కాక ఇలా తయారు మీరు భయపడకంట మీకు ధైర్యాన్ని ఇచ్చే మందు నా దగ్గర ఉంది ధైర్యం బంధు ఏది కొంచెం ఒకసారి కళ్ళు మూసుకొని నోరు తెలిసి ఉండండి సార్ ప్లీజ్ ఇప్పుడు మందు వేస్తే మీరు దయ్యాన్ని కూడా డేటింగ్ రమ్మంటారు ఇక ఎలా ఉంది సార్ ఇప్పుడు కొంచెం కొంచెం వస్తున్నట్టు ధైర్యం ఇంకొంచెం ఉందా ఉంది కొంచెం ఈ డైరెక్టర్ గారు రాత్రి అంతా హీరోయిన్ తో ఎంజాయ్ చేసినట్టున్నాడు అందుకే ఇప్పుడు లేవనికి లేట్ అవుతుంది ఆయనకు అంత సీన్ లేదన్నా ఎందుకో గానీ నాకు హీరోయిన్ లైన్ లో పెట్టాలనిపిస్తుంది అయ్యా చూడయా బాబు ఒక అమ్మాయిని లైన్ లో పెట్టి మనం అంతా ఇరుక్కున్నాం మళ్ళీ ఇంకో అమ్మాయిని లైన్ లో పెట్టి అందరినీ డెడ్ లైన్ మీద నిలబెట్టకు కెమెరా బొక్కలో నుంచి హీరోయిన్ దొంగచాటుగా చూడటం తప్ప నీకు అసలు కెమెరా పని చేసే చంపేస్తాడు రే సార్ మీరు మంది వేసారా సార్ మంది అయినా కాదరా ఇక్కడ ఉన్న అందరినీ వేసి పండుగుతాను అదేదది మనిషి మార్చిన నా గుండె తీసి అక్కడ వేసిన హార్ట్ ట్రాన్స్ప్లాంట్ చేశాను నువ్వేంటి కాలు మీద కాలు వేసుకొని పెద్ద పోజ్ ఏంటే నువ్వేమైనా పెద్ద అత్తిలో సుందరం అనుకుంటున్నావా డేలో రొమాంటిక్ మ్యూజిక్ నైట్ హారర్ మ్యూజిక్ ఆ లుక్ ఏంటే నేను చూసి ఇంకా భయపడతా అనుకున్నావా ఆమెకిసే కమ్మనే దిల్వనే దులే లేదే కుచా కుచా నమస్కారం హీరో గారు ఎన్ని సినిమాలు చేశారు హీరోగా అయ్యా రెండు సినిమాలకి పెద్ద పవర్ స్టార్ అనుకుంటారు రెండో సినిమాకి హీరోయిన్ పక్కన కూర్చుని గోకు అంట గోకుడు సాలిడ్ గా షార్ట్ పెడితే ఎడిటింగ్ లో ట్రిమ్మింగ్ లో పోయినంత ఉండు నీ ఎదవ పర్ఫార్మెన్స్ అంటే ఇప్పుడే నువ్వు సార్ మాట్లాడు నైట్ ఇప్పుడే మాట్లాడాలి నువ్వేంటే మేడారం జాతరలో మేకపోతులు అమ్ముకునేది అలాగా డైరెక్టర్ అంటే అరగంట ముందు వచ్చి లొకేషన్ లో కూర్చుంటే అసలు ఈ పని ఏంటి ఇక్కడ నీ తల్లి నీ కలర్ ఏంటే నీ తల్లి కలర్ ఏంటే డాడీ కలర్ సార్ డాడీ కలర్ అయితే డాడీ రేవల్ గారు నువ్వెందుకు వచ్చావు ఇక్కడికి గుర్తు పెట్టుకో ఈ రోజు నుంచి లొకేషన్ కి 60 మైళ్ళ దూరంలో సెట్ల పక్కన పొట్ల పక్కన కుర్చీ వేసి కూర్చోవాలి అది అర్థమైందా దీన్ని బాగా క్లోజ్ చేసేసరికి ప్రొడ్యూసర్ లేరా ప్రొడ్యూసర్ అక్కడ కూర్చున్నాడు ఏంట్రా అందరూ భోజనాన్ని కూర్చున్నట్టు కూర్చున్నారు ఏంట్రా వాళ్ళు ప్రొడ్యూసర్ సార్ ప్రొడ్యూసర్లు అయితే ఏంట్రా ప్రొడ్యూసర్ల దగ్గర నుంచి ప్రొడక్షన్ బయలుదాక తాగిన వాడికి అందరూ తమ్ముళ్ళే చాలా ఆపండి మీరెంత ధైర్యం మందేస్తే మాత్రం ప్రొడ్యూసర్ల ముందు ఈ రాధాంతం ఏంటి సార్ అర్థం చేసుకోండి అందరూ కొంచెం ధైర్యం తగ్గిపోతుంది ఇంకొంచెం ఉందా మిమ్మల్ని చూస్తే నాకు ధైర్యం మందు కావాలనిపిస్తుంది థాంక్స్ ఇప్పుడే వస్తాను ఈ లోపల షాట్ తీసారా చంపేస్తాను మీరు చూడండి హలో హాయ్ డైరెక్టర్ గారు తిట్టినారని ఫీల్ అవుతున్నావా తిడితే ఫీల్ అవ్వకుండా ఎలా ఉంటావు టీజే నువ్వు ఫీల్ అయితే ఫేస్ లో గ్లో దెబ్బతింటది ఫీల్ అవ్వకే అసలు నువ్వు ఎంత గ్లామర్ గా ఉన్నావు నీకు తెలిసినా రియల్లీ ప్రామిస్ రోజు రోజుకి నీలో ఎన్ని మార్పులు ఎన్ని అందాలు పైన చూస్తాంటేనే సంపరించేద్దాం అనిపిస్తుంది మరి అందం అంతా చూస్తే ఇంకా బాగుంటుంది లేట్ ఎందుకు టైం ఫిక్స్ చేయండి ఈ మాత్రం అవకాశం ఇస్తే ఇరగదీసాను నాకండి అసలు ఫాట్గా ఉన్నావే టైం దగ్గర పడింది కదా టైమా అదే చీకటి పడుతుంది కదా మా గెట్ హౌస్ నీకు తెలుసు కదా అడిగి వచ్చేసే నీకోసం వేడి చేస్తా ఉంటాను
ఓకే త్వరగా వచ్చేసేయ. ఏం అర్జున్ బాయ్, అడవుడికి అడిగిపోతున్నావు? చెప్పినాను కదా వైజాగ్ లో నాకు పర్సనల్ మీటింగ్ ఉందని. నాకు తెలియని పర్సనల్ మీటింగ్లు ఉన్నాయి నీకు? పర్సనల్ లో పర్సనల్ కొన్ని ఉంటాయి, అవన్నీ మీకు చెప్పాలా? ఎందుకట కోపడతావు? ఇంతవరకు ఏం చేసినా నలుగురం కలిసి చేసేవాళ్ళం, ఇప్పుడు నువ్వు ఒక్కడే వెళ్తున్నావు. అయితే ప్రతిదీ మీకు చెప్పాలేటి? నా సావు నేను చేస్తాను బాబు, నన్ను నొగ్గేయండి. గాడినేమో హీరోయిన్ షాపింగ్ అని సిటీకి బయలుదేరింది, గీడేమో మనోడు వైజాగ్ అని ఒంటరిగా బయలుదేరిండు. అదే కదా, ఇద్దరు మూమెంట్ చూస్తా ఉంటే ఎక్కడో ఏదో కనెక్షన్ ఉందనిపిస్తుంది. నా చావు నేను చస్తానని వెళ్ళాడు కదా, ఇక ఆయన గురించి ఆలోచించడం మానేయండి. పదండి వెళ్ళి రెండు పెగులేద్దాం. ఏ నర్సపా, ఏ నర్సపా. సార్ ఏం వెళ్ళిపోన్నారు నువ్వు? ఇక్కడ బయట ఉన్నాను సార్. తోతి కొడక తని తోసి చెప్పండి సార్, చేస్తాను. అర్జెంట్కి వెళ్ళి నాకౌట్ బీర్లు డజను, వాటర్ బాటిల్ డజను, సోడా ఒక డజను, చికెన్ మసాలా, మటన్ మసాలా ప్యాక్ 69, ఇవన్నీ తీసుకురా. ఎలా ఎంత భయపడ్డారా? అలా పడిపోయారేంటి? కాలు జారిందా? దెబ్బలేమన్నా తగిలాయా? క్షమించండి. అమాయకురాలు, అమాయకురాలు వస్తే మతం ఎక్కిన బతవిల్లా. మీరు ఎలా చెప్తే అలాగే చేస్తానండి. దయచేసి నన్ను ఏమనుకోకండి, నన్ను క్షమించండి. అలా అంటారనుకున్నావా? గారు ఆకలిగా ఉందా? ఆకలి. ఆ ఆకలి నేను తీరుస్తానుగా. ముందు ఇది తిను. సార్ ఇక్కడ ఘోరం జరిగిపోతుంది సార్. అర్జున్ సార్ సభాపతిలో ఉన్నారు సార్. పొద్దునే స్క్రిప్ట్ ఇచ్చిన డైరెక్షన్ చేసుకోవచ్చు కదా. డైరెక్షన్ చేయాలంటే ధైర్యం కావాలి కదా. అవును, నిన్న ధైర్యం కోసం మందు ఇచ్చావు కదా, ఆ మందు ఉందా? ఇది షాప్ లో 200-400 వేసుకోవచ్చు సార్. అది చాలా కాస్ట్లీ మంది సార్. షాప్ లో అయితే 200, నా దగ్గర అయితే 400 సార్. 400 కనబా, 500 ఇస్తా. ఇవా వచ్చిందా సార్? రావడం ఏంట్రా? వేరే పండే కట్టబొమ్మ పులే బెబులే కాసుకోనకొండిగా రారా రారా చెబుతాను. తౌట్ వాటర్ కోటర్ దీన్ని ఆపడం కష్టం. ఆ సార్ డైరెక్టర్ వచ్చి నమస్కారం. సార్ 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 దీనికేం తక్కువ లేదు. ఏం లేదు, ఇప్పుడు చెప్తాను సార్. ఇందులో ఒక ప్రత్యేక గీతం కావాలి. ప్రత్యేక గీతం ఏంట్రా? ప్రత్యేక గీతం ఐటమ్ సాంగ్ అని ఇంగ్లీష్ లో చెప్పలేవు. నాన్ సెన్స్ స్టూపిడ్ ఫెలో. మాస్టర్ సార్, మన సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ ఎక్స్ట్రా టెరిక్ తీయాలి సార్. సాంగ్స్ నాకు వదిలేండి సార్, థియేటర్ ఊపు మూమెంట్ చేస్తాను సార్. వెరీ గుడ్, స్టార్ట్ మ్యూజిక్. అర్జున్ భాయ్ చచ్చిపోయాడు. ఏమిరా తాత్రి, హీరోయిన్ తో మజాగానే ఉన్నాడు సార్. ఇది హీరోయిన్ వచ్చిందా? వచ్చింది సార్, కానీ ఎప్పుడు మా అయిపోయింది అర్థం కాలేదు. ఈయన గాజుముఖం చిత్రా తినేశాడు సార్. దీనంతటికి కారణం ఆ హీరోయినే, అదే ఇతని ప్రాణాలు తీసేసింది. వదలకూడదు నీ దాని మీద నాకు ముందు నుంచి డౌట్ కొడుతున్నా ఉంది. నచ్చినే వదిలేసిన అనుకో, అది మనల్ని బతకనేదో. దాన్ని బతకలిస్తే కదా పదండి హోటల్కి, దాని అంతా తేలుతాం. రాన్రి.
అదెక్కడుందో మేము ఇద్దరం పోయి చూస్తాం. సరే సరే పదండి వస్తున్నాను. రమేష్ ఆగ్రాబాయ్ సార్, మీరే కాదు బిల్ గేట్స్ వచ్చి అడిగిన ఈ మందిరేని. నీ ముందెవడు కావాలరా? ముందు హీరోయిన్ ఎక్కడ ఉంది చెప్పు. హీరోయిన్ ఇవాళ బర్త్డే కదా సార్, పైన ఉంది కదా. హాయ్ గాయ్స్, జోకులేస్తూ కేకులు కట్ చేయడం కాదు, ఆకలేసేంత వరకు డ్యాన్స్ చేయాలి. కమ్ ఆన్ డ్యాన్స్. మంచి రోజు మళ్ళీ రాదు తులసి, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటా విషయం? ఏమైనా సరే తులసికి నా ప్రేమ విషయం చెప్పేయాలి. ఆలస్యమైతే తులసి మరీ దూరం అయిపోతుంది. ఐ లవ్ యూ. నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను తులసి. హీరోయిన్ అనిపించుకో, సినిమా మారితే ఒక రావరు, టైటిల్ మారితే ఒక మొగ్గు. హే మా వాళ్ళేది? మీ వాళ్ళ వచ్చారు, ఇద్దరిని కలిపి హీరోయిన్ తీసుకెళ్ళింది. హీరోయిన్ తీసుకెళ్ళిందా? ఏరీళ్ళు బాత్రూంలో ఉన్నారా? ఇక్కడ కూడా లేరే. నా కళ్ళ ముందేగా ఈ రూమ్లోకి తీసుకొచ్చింది. ఈరోజు దాన్ని వదిలేదు లేదు. Yeah.
తులసి ఏంటి మావయ్య నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి చెప్పు మావయ్య ఇక్కడైతే ఎవరో ఒకరు వస్తుంటారు ఎక్కడికైనా వెళ్ళి మావయ్య ఏదో మాట్లాడాలని చెప్పి ఏమీ మాట్లాడకుండా నిలబడ్డావ్ కొన్ని విషయాలు ఎలా మొదలు పెట్టాలో అర్థం కాదు తులసి నీతో బంధుత్వం పంచుకున్నాను అంతకు మించి అనుబంధం పెంచుకున్నాను కానీ నాలోనే దాచుకుని ఇన్నాళ్ళు నీతో పంచుకోవాలనేది ఒక్కటుంది తులసి హీరోయిన్ కావాలని నువ్వు ఎన్నో కళలు కన్నావు నిన్ను హీరోయిన్ చేయడానికి నిద్రపోకుండా నేను ఎన్నో కళలు కన్నాను ఆ కళలు నిజం చేయడానికి నా ప్రాణాలు కూడా వదులుకుందాం అనుకున్నాను నీ కోరిక అడ్డుపడకూడదని ఎన్నో విషయాలు నీ దగ్గర దాచాను తులసి ఇప్పుడు నా మనసుని ముందు పెడుతున్నాను నేను నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాను ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను నీకు ఇష్టం లేకపోతే చెప్పు నువ్వు కాదన్న బతికే గుండె ధైర్యం నాకు ఇప్పుడు ఉంది నాకు కావాల్సింది నా సుఖం కాదు నువ్వు సుఖంగా సంతోషంగా ఉండడం నువ్వు పెద్ద హీరోయిన్ అయ్యాక ఊరంతా పందిరి వేసి పరిచయను గట్ల లాంటి పీట్ల మీద కూర్చొని మన పెళ్లి జరగాలి అనుకున్నాను మన సంసారం పంట పొలాల్లా పచ్చగా పండు వెన్నెల్లా చల్లగా సాగిపోతుంది అనుకున్నాను ఇప్పుడు నీ కలలు నిజమయ్యాయి హీరోయిన్ అయ్యా ఇక మనం ఊరెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం నీకు ఇంకా హీరోయిన్గా చెయ్యాలనుంటే మళ్ళీ వద్దాం నా ఆఖరి ఊపిరి పోయేంత వరకు నీతోనే కలిసి బతుకుతాను లేకపోతే చచ్చిపోతాను శరీరాన్ని వదిలిపెట్టావే కాని సంకల్పాన్ని మాత్రం కాదు అందుకే నువ్వు మరణించినా కూడా నువ్వు నా దగ్గరికి రాగలిగావు నేను శరీరంతోనే చేయగలిగిన పనులు చాలా ఉన్నాయి ఇప్పుడు నా కోరికలు తీర్చుకోలేనా నీ ఆవేదన నాకు అర్థమైందమ్మా నా తపోశక్తితో నేను కొలుచుకునే నా ఇష్టదైవం సాక్షిగా నువ్వు నీ శరీరంతో తిరిగేలా 30 రోజుల పాటు నీకు అనుగ్రహిస్తాను వచ్చే అమావాస్య తెల్లవారు ఛాము లోపు నీ సంకల్పాన్ని సాధ్యం చేసుకో ఓం నమః శివాయ సిద్ధపురుషుడిచ్చిన అవకాశంతో అంతరికి కనిపిస్తూ కాలిలాగా ధూళిలాగా ధూపంలాగా తిరుగుతున్నాను హీరోయిన్ కావాలన్న కోరికను తీర్చుకుంటున్నాను నాకు ద్రోహం చేసిన నీచుల్ని ఒక్కొక్కరిని బలి తీసుకుంటున్నాను తులసి తులసి నువ్వు లేని జీవితం కర్లేదు నేను చచ్చిపోతా వద్దు నువ్వు బ్రతకాలి మావయ్య నా కోసం బ్రతకాలి నువ్వు వెంటనే ఊరెళ్ళిపోయి చెల్లిని పెళ్లి చేసుకొని హాయిగా బ్రతుకు నీ
నీకంత ద్రోహం చేసిన ఆ నీచుల్ని ఎవరిని బతకనివ్వను. నీ కసి, నీ పగ, నీ ప్రతీకారం నేను తీర్చుకుంటాను. ఆ దుర్మార్గుల్ని చంపి రక్త తర్పణం చేస్తాను. నీ ఆత్మకు నేను శాంతి కావిస్తాను తులసి. సార్, మీకోసమే నేను వస్తున్నా. దేనికే? హ్యాపీ బర్త్డే సార్. హ్యాపీ బర్త్డే లెజెండ్ దా కో డైరెక్టర్ మీకు పార్టీ ఇస్తున్నాడు. నువ్విచ్చే బోడి పార్టీ ఎవడికి కావాలరా భయ్? హీరోయిన్ ఏడుందో చెప్పు. హీరోయిన్ కూడా బర్త్డే పార్టీలో ఉంది సార్. గ్రౌండ్ పలిగేలా అద్భుతమైన పార్టీ ఇస్తా. మీరు నాతో రండి సార్, చెప్తాను. అద్భుతంగా ప్లాన్ చేశాను. గాన భజన అన్ని ఉంటుంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. అప్పుడే అడిగిపోయిందా ఇది? గది పెద్ద జాదు, మనతో తిరుగుతా తిరుగుతానే మాయమైపోయింది. హలో, అనా అదే హీరోయిన్. స్పీకర్ అంజయ్, స్పీకర్ అంజయ్. ఏ, ఎక్కడున్నావు? గిది మనల్ని ట్రాప్ చేసిన అనుకుంటున్నది. ఓ, గెస్ట్ హౌస్ లోనే దాన్ని వేసి చంపారా? మంది గిట్ల తాగినావా ఏంది నువ్వు? తులసి మిమ్మల్ని చంపాయి మంది. Ah!
తులసి. ఆత్మగా కూడా నా ఆయుష్ అయిపోయింది. నేను వెళ్ళిపోతున్నాను మావయ్య. తులసి వద్దు మావయ్య, నా కోసం ఏడవద్దు. నువ్వు ఊరు వెళ్ళిపో, చెల్లిని పెళ్లి చేసుకో. నువ్వు జీవితాంతం బాగుంటే చాలు. ఈ జన్మకి మన బంధం ఇక్కడితో అయిపోయింది. వచ్చే జన్మలోనైనా కలిసి జీవిద్దాం. తులసి వద్దు మావయ్య, నా కోసం ఏడవద్దు. నువ్వు ఊరికి వెళ్ళిపోయి చెల్లిని పెళ్లి చేసుకో. నీ జీవితం బాగుంటే నాకు అంతే చాలు. ఈ జన్మకి మన బంధం ఇక్కడితో అయిపోయింది. వచ్చే జన్మలోనైనా కలిసి బ్రతుకుతాం మావయ్య. ఆడవాళ్లను తల్లుల్లాగా, అక్కల్లాగా, చెల్లెళ్లాగా చూసే ఈ వేదభూమి భారతదేశంలో కలియుగపు కోరలు చాచి వావి వరసలు మరచి కామంతో కళ్ళు మూసుకుపోయి ఆడదంటే ఓ శృంగార యంత్రమే అని కనిపించిన ప్రతి ఆడదానిపై అత్యాచారాలు, సామూహిక అత్యాచారాలు చేస్తున్న మృగాళ్లకి ఎప్పుడైనా ఎక్కడైనా అత్యాచారం చెయ్యాలని ఊహించినా సరే వాడికి మరణశిక్షే. హ్యాంగ్ దెమ్ అంటిల్ డెత్. అత్యాచారాలు చేసి డబ్బుతో పరపతితో శిక్ష నుంచి తప్పించుకున్న, అత్యాచారాలు గావింపబడి చనిపోయిన ఆత్మలు మిమ్మల్ని వెంటాడి వేటాడి చంపుతాయి. మీరు చేసిన తప్పుకి మీ కుటుంబాన్ని కూడా అవి నాశనం చేస్తాయి. ఇదే మా హెచ్చరిక.